అలా కాదు గురు, ఇక్కడ రిబ్బన్ కట్ చేసిన ఆడియన్స్ అంత ముఖ్యమే ఉంది చెప్పు. ఒక కెమెరా ఇక్కడ ఉంది, ఇంకో కెమెరా స్టాండ్ కట్టేసి ఇక్కడ ఉంది, బయట ఎవడలేడు. ఊరుకో గురు, జనం అంటావు అటువంటిప్పుడు నువ్వు ఉన్నావని ఇక్కడ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అశోక్ అన్నారు
ప్రభువా మమ్మును కలిగారి పరమందు ఆశీర్వదించిన మా ప్రియ పల్లవు తండ్రి,
ఓ ప్రభువా విశ్వాసులని ప్రజలు సత్యాలను ఫలం విస్తారముగా ఫలించి నీ కృప చేత అనేకమైన ఈవులను పొందినట్లు వారి మనసును పురుకొల్పమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సవేగ దేవుడై యుగములు జీవించి పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి శబ్దంగా ఉండాలి. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ఆర్పి అగ్రహారం తయారుచుకుని కోలమూరు గ్రామంలో నూతనమైన దేవాలయం నిర్మించుకుని ఈరోజు త్రియేక దేవుని నామంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించుకునడానికి మన స్థానిక నాయకులను, ఎమ్మెల్యే గారులను, ఎమ్మెల్సీ గారులను, మన గ్రామ సర్పంచ్ గారులను, ఎంపీటీసీ జడ్పీటీసీలను ఆహ్వానించుకుని మరి ప్రాముఖ్యముగా ఆంధ్ర సౌవార్తిక లోధన సంఘ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, మన మోడరేటర్ తండ్రి గారు, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సి చేలియ గారు మన మధ్యలో రావడాన్ని బట్టి మన సంఘపక్షముగా, మన గ్రామపక్షముగా, పశ్చిమ గోదావరి శ్రేణిపక్షముగా అయ్య గారికి మరోసారి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఒక గొప్ప ఆత్మీయ తండ్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన దర్శనము దార్శనికగా కలిగి సంఘాన్ని ఆయన దర్శకత్వంలో ఆత్మీయంగా బలపరిచేటువంటి గొప్ప నాయకులను దేవుడు మనకు తండ్రిగా అనుగ్రహించాడు. మన సంఘము కొరకు, సంఘ నాయకత్వము కొరకు ఆత్మీయంగా బలోపేతమై దేవుడి నామాన్ని మహింపరిచేటువంటి విధానంలో మీరందరూ ప్రార్థించాలని సమయంలో మనం చేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ఏఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు రెవరెండ్ పిటిఏసై గారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అదేవిధంగా మన ఏఎల్సి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ జి రాబర్ట్ సునీల్ గారు మన మధ్య ఉన్న వారికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అయ్యగారితో పాటు గుంటూరు పట్టణంలో నార్త్ ప్యారిస్ లో పరిచర్య చేస్తున్నటువంటి మరి సహోదరుడు ఎవరైనా ఐసెక్ న్యూటన్ గారికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజక సమూహం అంతటికి మరి మీ సంఘపక్షముగా, పశ్చిమ గోదావరి శ్రేణిపక్షముగా, మరి సంఘబదల పక్షముగా ఆహ్వానాన్ని పలుకుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఈ రీతిగా మనందరినీ ఆహ్వానించి ఈ చక్కటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఎన్ఆర్పి అగ్రహారం ప్యారిష్ పాస్టర్ గారు మరి జై జేసుదాస్ గారికి, పాస్టర్ గారికి, మరి మన సంఘపక్షముగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయా సంఘాల నుండి, ఎన్ఆర్పి అగ్రహారం నుండి, ఆయా ఈ ప్యారిష్లో ఉన్నటువంటి సంఘాల నుండి ఇక్కడికి వచ్చారు వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తిరిగి దేవుని నామంలో తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. ఫస్ట్ చూడండి. దేవుని మహాకృపను బట్టి కోలమూరు క్రీస్తులోదరం దేవాలయము ఈ రీతిగా ప్రతిష్ట చేయబడ్డానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రేమతో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన మోడరేటర్ బిషప్ గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ చింతల ఏలియ గారికి హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. అలాగే పశ్చిమ గోదావరి సెనెట్ బిషప్ గారు, ప్రియా సహోదరులు, అన్న రైట్ రెవరెండ్ మార్టిన్స్ గారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. కౌన్సిల్ మెంబర్ గారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. అలాగే రెవరెండ్ న్యూటన్ గారికి, ఇంకా సేవకులు అయినటువంటి వారు, పాస్టర్ గారు, స్థానికులు, దైవజులందరికీ కూడా కార్యక్రమం అంతా త్వరగా ముగించబడతాది. మీరు అటు ఇటు తిరగడం చెప్పకండి. ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి వారు సంఘ పెద్దలు డోర్ దగ్గర తలుపు దగ్గర ఎవరు అందరూ లోపల పంపించండి. ఎదుగుండా ఎవరు కూడా ఉంచకుండా సహకరించండి. అయ్యగారు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి తలుపు బయట ఎవరు ఉండకూడదు.
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు ఉండకూడదు. సంఘ పెద్దలు దయచేసి అందరూ లోపలికి పంపించలేరు, కిందకి పంపించండి. దయచేసి ప్రేమపూర్వకంగా సహకరించాలని కోరుతూ కింద సెల్లాల్లో కూడా టీవీ ఏర్పాటు చేయబడ్డది, కింద సెల్లాల్లో వీక్షించేవారు దయచేసి వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగము చదవక విన్నాము. పాత మంది పాఠ్య భాగము నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం నుండి. సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నూతన మందిర ప్రతిష్ట ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి. దయచేసి గమనించాలి, చిన్న ప్రకటన. దిందుకూరి వెంకట సత్యనారాయణ రాజు గారు మరి వారు చాలా బలహీనంగా ఉండి మరి వారు హైదరాబాదు ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చినారు. వారు స్వస్థత జరిగింది కనుక మన ఈ నూతన దేవాలయానికి 25,000 రూపాయలు దేవునికి కానుక ఇచ్చినారు. కాబట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతున్నాం. అలాగే బిషప్ తండ్రి గారు, మోడరేటర్ తండ్రి గారు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నామండి. దిందుకూరి వెంకట సత్యనారాయణ రాజు గారు బలహీనంగా ఉన్నారు, వారు మంచిగా మరి అదే దిందుకూరి స్వస్థత పొంది ఉన్నారు కనుక మరి మోడరేటర్ తండ్రి గారితో ప్రార్థన చేయించమంటున్నారు. వారు మన యొక్క ఆలయానికి 25,000 రూపాయలు దేవుని కానుకగా ఇచ్చి ఉన్నారు. ఈ వాక్యం అవగానే ప్రార్థన చేస్తారని. ఈ నూతన మందిర ప్రతిష్ట కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగం నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ విధంగా రాయబడినది. అయితే వారితో నేనిట్లాంటిది, మాకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. ఇరుషియం ఇట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఇట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా ఇరుషియం యొక్క ప్రాకారమును మరలా కట్టుదమ్ము రండి. ఇదివుగాక నాకు సహాయం చెయ్యు, దేవుని కరుణహస్తమును గుచ్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనరి. అయితే హోరోనీయుడైన సలవనట్లు అమోరియుడైన దాసుడగు టోబియా అనువాడును అరబ్యుడైన గెషేమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తుణీకరించి మీరు చెయ్యి పనేమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమంది నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను కనుక ఆయన దాసుల మీద మేము కట్టుటకు పోనుకునేనాం. ఇరుషులేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపచుచైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చిమే. ఈ వాక్య భాగము ఇంతటితో పర్యంతం. ఏసీ కొంచెం పెంచండి, ఏసీ కొంచెం పెంచండి, ఏసీ మొత్తం 16లో పెట్టండి. ఏసీ దైవజనులు మరి రండి. బెందుకూరి బెందుకూరి వెంకట సత్యనారాయణ రాజు గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. వారు 25,000 రూపాయలు కానుక సమర్పించారు, ప్రార్థన చేసిన తర్వాత అయ్యారు. వారికి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. రండి సార్. క్వైర్ వాళ్ళు రండి. Thank you.
క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, దెందుకూరి వెంకట సత్యనారాయణ గారు దేవుని ప్రేమను అందుకోవడానికి ఈ యొక్క ఆరాధన స్థలానికి విరాళంగా సమర్పించిన ప్రత్యేకమైన కానుక రొక్కము 25,000 రూపాయలు వారిని ప్రభువును బట్టి బహుగా సన్మానిస్తున్నాం, గణపరుస్తున్నాం, వారికి దీవులు అందిస్తున్నాం. ఒక్కసారి చెప్పకూడదు దయచేసి అందరికీ. చిన్న ప్రార్థన చేసుకుందాం వారికి దీవులు రావడం. దేవా మా తండ్రి, నీ దాసునికి నూతన ఆరోగ్యము, ఆయుష్కాలము, పాడి పంటలు, ఐశ్వర్యం అందించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి కావాల్సిన దీవెనలు, బిడ్డలకు కావాల్సిన బహుమతులు, వారి జీవితంలో ఇంకా అనేక విషయాలు మనసులో ఉన్న మాటలు నీకు తెలియపరచుకుంటున్నారు. వారి హృదయ వాంఛలు తీర్చండి. కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించి ఆకాశ ఒకలిపి వారికి అన్ని విధాలుగా ధాన్యము సమృద్ధి అందించి, ఆహారం సమృద్ధిగా అందించి, వారి పాడి పంటలు, వారి యొక్క బిజినెస్, వారి కుటుంబంలో కావలసిన శాంతిని నిండుగా ప్రసాదించమని దీవెనామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవులు మీ తోడేయండి. మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఐశ్వర్యమును, ఆరోగ్యమును, ఆయుష్కాలం ప్రభువు దయచేయను గాక. ఆమేన్. ప్రభు మీకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. 96వ కీర్తన, దేవుని నీతి ప్రతాపమైన కీర్తన, ఆంధ్రకేశవ కీర్తన స్కూల్లో 96వ కీర్తన. వెనక స్త్రీలు వెనక్కి వెళ్ళండి, స్త్రీలు కాదు ఇంకొక యవనస్తు పైకి వెళ్ళండి. మీరు నుంచండి చెప్తాను, నేను పెడతాను, వెనక్కి వెళ్ళండి. ప్రియుడిచ్చండి, ప్రియుడిచ్చండి. ప్రియుడిచ్చండి, ప్రియుడిచ్చండి. Thank you.
పత్రిక పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని జీవ జ్యోతిగా చదివిస్తారు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని జీవ జ్యోతిగా గారు ప్రతిష్ట ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగము నుండి 17వ వచన భాగము వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలం మొదలైన వాటితో కట్టబడిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేడపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎత్తిదు దానిని అగ్ని పరీక్షించను. ఈ పునాది మీద కఠిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తనకు మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు తన మాటలు వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన 259 యేసు దేహమైన సంఘము అనే కీర్తన పాడుకుందాం. 259వ కీర్తన క్వైర్ వద్ద కలిసి పాడండి. 259వ కీర్తన పాడుకుందాం. వద్దు కంటిన్యూ. యేసు దేహమైన 259 పల్లవి మొదటి చరణం చివరి చరణం. పల్లవి మొదటి చరణం చివరి చరణం 259.
యోహాను సువార్త 2:11-17 వరకు సుధాకర్ గారు చెప్పండి సార్. రేవన్ సుధాకర్ గారు చెప్పండి. యోహాను సువార్త 2:13-17 వరకు రేవన్ నతానీల్ గారు చదివిస్తారు. తదుపరి వాక్య సందేశం కొరకు సిద్ధపడదాము. ఓ ప్రభువా సమయము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను సువార్త పాఠముగా యోహాను సువార్త 2:13-17 గల ఈ పాఠ్య భాగాన్ని చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురలను అమ్మవారును రూకల మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకల మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసివేయుడి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపటిల్లు చేయుటకు కూడదని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు
జ్ఞాపకము చేసుకొనును. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగింపబడి ఉన్నది. అందరం కలిసి ఈ విధముగా నిలబడి ఉండి నికే విశ్వాస ప్రమాణమును మన విశ్వాసం ఒప్పుకుందాం. సర్వశక్తి గల తండ్రి యగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువునగు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నుండి నిజమైన దేవుడు, నిజమైన దేవుడును, నిజమైన దేవుడును సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుల సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సత్యులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలు వెళ్ళొచ్చు, తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు, మహిమపరచబడుచు, ప్రవక్తుల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారం కూర్చోండి. ఈ సమయంలో వాక్య సందేశానికి మనం సిద్ధపడదాము. క్వైర్ వారు పాట పాడక మునుపు రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు చిన్నగుంటూరులో అద్భుతమైన పరిచయం చేసేవండి. రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు మన మోడరేటర్ బిషప్ గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు దయచేసి ముందుకు వచ్చి మోడరేటర్ బిషప్ గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని పేరిట ఇక్కడ కూడి ఉన్న సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైన దేవాలయ ప్రతిష్ట ఆరాధనలో సంఘ గురువు గారు ఆహ్వానించిన మేరకు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతంగా మన మోడరేటర్ తండ్రి గారిని ఈ విధంగా ఆహ్వానించిన విధానం బట్టి ప్రత్యేకంగా గురువు గారికి, సంఘ నాయకులకు, సంఘస్థులందరికీ కూడా దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి 2 నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే కార్యక్రమంలోనికి వెళ్దాము. ఈరోజు దేవాలయ ప్రతిష్ట ఆరాధనకు మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ మహాపీఠాధిపతులు మోడరేటర్ తండ్రి గారు ది మోస్ట్ రెవరెండ్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఏలియా తండ్రి గారు మరి ఈ గ్రామం రావటం చాలా సంతోషకరం. 2020 నవంబర్ సుమారుగా కరెక్ట్గా ఇంకా 2 రోజులైతే అయ్యగారు మోడరేటర్గా ఆసీనులయ్యి 1 ఇయర్ గట్టి చప్పట్లు కొట్టి మరి దేవుడు ఎందుకు ఇది ఏర్పాటు చేశారో తెలియదు కానీ కరెక్ట్ 1 సంవత్సర కాలంలో దేవుడు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఈ 1 సంవత్సర కాలంగా మోడరేటర్ తండ్రి గారు
మరి భారతదేశంలో అనేక పట్టణాలే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంఘానికి కూడా వారు వెళ్ళి ప్రయాణం చేస్తా ఉన్నారు. సువార్తను ప్రకటించుటకు ఆయన దేవుడు నిలబెట్టిన విధానాన్ని బట్టి రాబోయే ఒక్క సంవత్సరంలో 180 కట్టడాలు కట్టాలని తండ్రి గారు ప్రతిజ్ఞ చేశారు. గట్టి చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఈ సంఘంలో నూతనమైన గొప్ప కార్యక్రమం ఆయన చేపట్టారు. ఆయన సేవ ఒక ఇవాంజలిస్ట్గా మొదలుపెట్టి మరి దేవుడు అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించి ఈరోజు ఒక మహాపీఠాధిపతిగా దేవుడు వారిని ఆశీర్వదించారు. మరి వారి రాక ఈ గ్రామానికి ఒక ప్రత్యేకంగా ఉండాలి. మరి వారు ఈరోజు వాక్యం చెప్పబోతుండగా చాలా శ్రద్ధగా వాక్యాన్ని మీరు వినాలి, ఎందుకంటే చాలా తండ్రి గారు నిపుణులు. బైబిల్లోని క్రొత్త విషయాలు, నూతనమైన విషయాలు, ఆత్మీయ విషయాలు మీకు బోధిస్తున్నప్పుడు దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండి వాక్యాన్ని అనుసరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న మరి వెస్ట్ గోదావరి పీఠాధిపతులు మార్టిన్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మార్టిన్ అయ్య గారు సీనియర్ గురువులు, వారికి కూడా గట్టి చప్పట్లు కొట్టి మరి వారిని కూడా అభినందించాలి, ఎందుకంటే గొప్ప కార్యక్రమాలు ఈ సినాడ్లో చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యలో కౌన్సిల్ మెంబర్ థియోఫిలస్ అయ్య గారు ఉన్నారు, వారు కూడా సీనియర్ గురువులు, మరి గొప్ప కార్యక్రమాలు ఈ సినాడ్లోనే కాక ఏఈఎల్సిలో కూడా జరిగించారు, వారికి కూడా గట్టి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేద్దాం. అలాగే మన మధ్యలో రెవరెండ్ న్యూటన్ గారు ఉన్నారు, దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి నార్త్ ప్యారిష్ సంఘంలో గొప్ప సేవ జరిగిస్తున్నారు, వారు మన మధ్యలో ఉంటాం గొప్ప స్వామి. ఈ కార్యక్రమంలో తప్పకుండా మరి న్యూటన్ గారు ఫాదర్ హయ్యర్ గారి పాట పాడాలి, ఎందుకంటే ఈ మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చిని అసలు పునాది ప్రారంభించింది సేవ ఫాదర్ హయ్యర్ గారు. వారి గురించి ప్రత్యేకమైన పాట న్యూటన్ గారు రాశారు, వారు ఈ ఆరాధనలో మనకి ఆ పాట పాడి వినిపిస్తారు. మరి ముఖ్యంగా మనందరం కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతా మన తండ్రి గారిని మరి ఆహ్వానించాలి, మోడరేటర్ తండ్రి గారు. మరి అనేక కొత్త కార్యక్రమాలు విద్యలోనైతేనేమి, వైద్యంలోనైతేనేమి, మరి ఇవాంజలిజంలోనైతేనేమి, సేవకుల పరంగా గొప్ప కార్యక్రమాలు రాబోయే దినాల్లో మన సంఘంలో జరగబోతున్నాయి. మీ అందరూ ప్రార్థన సహకారం ఎంతో అవసరము. మీ ప్రార్థనలో మన సంఘాన్ని మోడరేటర్ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి సేవను ఇంకా జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి తండ్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేద్దాం. మరి ముఖ్యంగా ఇదిగో మన మధ్యలో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ పాస్టర్ గారు, ఈ మీ గురువు గారు, మరి సంఘ కాపరి, మరి గురుకుల్ లూథరన్ థియాలజికల్ కాలేజీలు అంటే అది ప్రపంచంలో లూథరన్ థియాలజికల్ కాలేజీలో అతి ప్రతిష్టమైన కాలేజ్, అటువంటి కాలేజీలో చదివచ్చారు కాబట్టి చక్కగా మరి కోయిర్ని కానీ చర్చి కార్యక్రమాన్ని కానీ ఈ యొక్క ఏర్పాట్లు చేయడం చాలా సంతోషకరంగా ఉన్నాయి. వారిని కూడా ఏఈఎల్సి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ దేవుడు వారిని ఆశీర్వదించి సేవలో వాడుకోవాలని కోరుకుంటూ మరి మనం ఆ వాక్యం అందించేటప్పుడు చాలా శ్రద్ధగా, ఎందుకంటే గొప్ప విషయాలు మోడరేటర్ తండ్రి గారు మనకి బైబిల్లో నుంచి బోధిస్తారు కాబట్టి శ్రద్ధగా వినాలని కోరుకుంటూ దేవుడు ఈ చిన్న మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు, రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు. వారు నాకంటే మంచి కాలేజీలో చదువుకున్నారు, చక్కటి విద్యాభ్యాసం చేశారు, మంచి స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించారు. ధన్యవాదాలు అయ్యగారు. మరి మన మోడరేటర్ తండ్రి గారు వాక్య సందేశాన్ని అందించడానికి సిద్ధపాటుగా 264 కీర్తన, ఈ సంఘం పూ పునాది క్రీస్తే సాధిశ్వరుని కీర్తన. చివరి చందానికి లేచి నిలబడదాము, చివరి చందానికి లేచి నిలబడండి, ఈ పాట పాడుకుందాం. 264 కీర్తన పాడుకుందాం, 264 ఈ సంఘం పూ పునాది క్రీస్తే సాధిశ్వరుడే. చివరి చందానికి లేచి నిలబడిన తర్వాత మన మోడరేటర్ బిషప్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. స్లో మోషన్. Thank you.
మన తండ్రి దేవుని నుండియు మన ప్రభు యేసు క్రీస్తు నుండియు కృపయ సమాధానం అందరికీ నిండుగా ప్రభు దయచేయును గాక ఆమేన్ దయచేసుకుంటారండి ఆయన ఆరాధనలో మనందరం కూడా భాగస్థులై దేవుని మహిమార్థమై మనందరం కూడా ఆయన సన్నిధిలో ప్రతిష్ట ఆరాధనలో పాల్గొనడానికి మన ప్రభు మనకి ఇచ్చిన మహాభాగ్యం బట్టి వందన చెల్లిస్తున్నాం తల వంచి ప్రార్థనల ముందుకు వెళ్దాం అందరూ మౌనంగా ఉండి ఆయన ఆరాధనలో పాల్గొందాం
ఏవక్కరు ఈ సమయంలో ప్రభు ఆహ్వానిస్తున్నాడు. హృదయాలు తెరిచి ఆయన ఆరాధనలో ముందుకెళదాం, తల వంచుదాం. దేవునికి వందనాలు. మనోటి మాటలు మారుదియ ధ్యానులు మా తండ్రి, మీ దృష్టికి అవి అంగీకారం అవ్వటానికి అవకాశమని ప్రార్థన చేస్తున్నాం. మా కాదునైనా మీకే ఘనత. ఈ మందిర నిర్మాణంలో బిడ్డలు పొందిన మేలును బట్టి, ప్రతిష్టతలు అందరూ పాల్గొనడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందన చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పని వంతుల వారిగా ప్రకటించి ప్రబోధించి పని జరిగించినందుకు వందన చెల్లిస్తున్నాం. నెహెమియా గ్రంథంలో రాయబడిన సత్యాలు, అలాగే తండ్రి సొలొమోను మహారాజు ఆలయ ప్రతిష్టారాలు జరిగించిన ఊరేగింపు, నాయన కడవరి మందిరంలో మేమందరం ఉన్నామని తెలుసుకోవటానికి, మునుపటి మందిరం కంటే రాబో మందిరం యొక్క మహిమ మించుతోని మీరు సెలవిచ్చారు. ఈ గ్రామంలో అధికారులు, పెద్దలు, స్త్రీల సమాజం, యువజనులు, ఊరంతా కూడా ప్రభువ ఈ మందిరంలో ఊరేగింపు మహిమతో తండ్రి వర్ణింపబడి ఉన్నారు. ఇటు ఆరాధనలో తండ్రి ప్రతి ఒక్కరూ నియమించబడి అభిషేకించబడి అభిషక్తులు, శరణ్ బిషప్ అయ్యారు, మరి ముఖ్యంగా మార్టిన్ గారి ఫ్యామిలీ బట్టి, మార్టిన్ గారిని బట్టి, నాయన మాకు సీనియర్ గురువులు, కౌన్సిల్ మెంబర్గా తీయ ఫులస్కరం బట్టి, భాస్కరం బట్టి, అలాగే వేదికరించిన మా తండ్రి పెద్దలు నాతన్యులను బట్టి, కుమారుడు నీ సేవలో బహుగా చదువుకుని ప్రార్థన చేస్తూ ఫాదర్ హైర్ గారి పాటను రచించి పాడబోతున్న హైజాక్ నూటన్ గారిని బట్టి, అలాగే ప్రభువ గోరెంకల ఫ్యామిలీని బట్టి వందన చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో తండ్రి సిఆర్ గారిని బట్టి, అలాగే సంఘ పెద్దలను బట్టి, డెలిగేట్ని బట్టి వందన చెల్లిస్తూ, పశ్చిమ గోదావరి జిల్లాలో మా తండ్రి పాలమూరు ఈ ప్రాంతం అంతా కూడా నీ యొక్క కుంభాభిషేకం మహిమాభిషేకం మీరు కుమ్మరిస్తున్న తండ్రి, పాడి పంటలు, సస్యశ్యామలు, ఐశ్వర్యము, అంతస్తు ఇవన్నీ కూడా మీరిచ్చే దానం, మీరిచ్చే బహుమతి కాబట్టి నీకు వందన చెల్లించాలి. ప్రభువా ఈరోజు ఆరాధనలో మేమందరం కూడి ప్రార్థిస్తున్నావు తండ్రి, మా మనసులు మీరు అంగీకరించి, మా నోటి మాట మీరు అంగీకరించి మాకు నీ వర్తమానం తెలియచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించిన మా తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ శుభాలు. ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఇక్కడ కూడుకోవడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనం ఆయన ఎందుకు వచ్చాము? మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలేము, ఆయన కాపరి మనకు లేమి లేదు. దావీదు ఈ మాటలు చెప్తుంటాడు, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్స్ హార్ట్, దేవుని యొక్క హృదయాంతరంగములో ఉన్న ఒక వ్యక్తి జీవితంలో విశిష్టమైన నాలుగు ప్రాముఖ్యమైన స్థితులను గుర్తిస్తాం. దావీదు అనగానే దేవునికి ఎవరైనా ప్రియమైనవాడు, ప్రియమైనవాడు అనగా ఐ సో డివైన్లీ బిలవ్డ్. మీరు పాడిన పాటలు ఈ సంఘ పునాది పాడుతుంటే అసలు పెద్ద పెద్ద చర్చెస్లో, టౌన్స్లో కూడా పాడలేకపోతున్నారు. చప్పట్లు కొడదాం కోరి వారికి. యు ఆర్ గ్రేట్లీ బిలవ్డ్ చిల్డ్రన్. మీరు నేర్చుకున్న విధానం, పాడిన విధానం ఎంతో ఆనందంగా ఉంది. దేవునికి ఆరాధన చేయటం, స్తుతి చేయటం, ప్రార్థన చేయటం, దూతలు సమూహాలు పరిశుద్ధుడు 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 అని ఆయనని ఆరాధించే ఆరాధనలో మనం కూడా భాగస్థులని చెప్పడానికి నిదర్శనం మీరు. ఈరోజు ఆరాధన మీరు మాకు చూపించారు. పర్లోక పట్టణంలో దేవుని సమూహంలో దేవుని ఆరాధన ఎలాగుందో, భూమండలంలో, భూలోక పట్టణంలో, ఈ ఊరిలో, పాలమూరులో ఆరాధన అలా జరిగింది. అందుకే దావీదు బహు ప్రార్థనాపరుడు, బహు ఆరాధనాపరుడు, బహు విద్యావంతుడు, బహు నేర్పరి, విలువెత్తగలవాడు, విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో విజయాన్ని చేపట్టుకుని వచ్చేవాడు. యుద్ధ భూములు యెహోవాయ్, ఎన్నో రీతులుగా దావీదు గురించి మనం చెప్పుకుంటాం. అలాగే అలాంటి స్థితిలో ఉన్న ఒక చిన్న బిడ్డకి, ఒక చిన్న గొర్రెల కాపరికి ఎందుకు దేవుడు అంత అధికారం ఇచ్చాడంటే, ఆయనలో ఉన్న తగ్గింపు, విశ్వాసము, ప్రార్థన, నమ్మకం,
ఆ మాటలు మనం ఎప్పుడు వింటాం, ప్రార్థన అంటే వింటాం, విశ్వాసం అంటే వింటాం, నమ్మకం అంటే వింటాం, ఓర్పు అంటే వింటాం, సహనం అంటే వింటాం, కానీ వాటిని చూపించేవారు కావాలి. వాటిని అనిపించేవారు ఎవరు? వారి ద్వారాగా వచ్చే ప్రతిష్ట ఏంటంటే అదే లక్షణాలను తిరిగి మనము ఈరోజు అందరికీ అందించాలని. అందుకని నెహెమి గ్రంథం చదివించారు వాక్యంలో, లెట్ ఇస్ బిల్డ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని కడదాం రండి, పూనుకుందాం రండి అనే రెండు మాటలు కలిసి కడదాం రండి, యెహోవా కొరకు పూనుకుందాం రండి. ఒక్కసారి మీరు వాక్యం వినంటే మానేస్తాను. వాక్యం చెప్పాలంటే నేను, మీరు మా మాట వినట్లేదు. మధ్యలో ఎవరు కూడా గొడవ చేయొద్దు. చిన్నపిల్లలు, సండే స్కూల్ బిడ్డలు, నేను ఈ మధ్యకి వచ్చేస్తాను. ఎవరు మాట్లాడారు అక్కడికి నుంచి మాట్లాడతాం, వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ మాట్లాడను. ఎవరు మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను నేనే. వాక్యము దేవుని కాబట్టి వినటం విశ్వాసానికి ప్రధానం. ఆ వినటం అనేది ఎలాగో అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో చెప్తుంటాడు, వినటం వల్ల విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఓ ఇశ్రాయేలు వినుము, ఆలకించుము, వినుము, రెండు మాటలు ప్రపంచంలో మొత్తం మీద బైబిల్ అంతట్లో కూడా ఈ రెండు మాటలే దేవుడు చెప్పాడు. ఓ ఇశ్రాయేలు వినుము, ఆలకించుము, యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు. ఏడు సంఘాలకు చెప్పే దేవుడు మాట్లాడే మాటలు, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగల వారు చెవిలేదా మనకి ఉంది కాబట్టి వినాలి. ఆ తల్లి చెప్పింది, మా అమ్మకి చెవులు లేవు. ఎవరు ఆ తల్లి? జింక అని ఒకరోజు బయటకు వెళ్ళింది, తన బిడ్డను ఇంట్లో పెట్టింది, చెప్పింది ఎక్కడికి రావద్దు, బయటకు వస్తే కుటుంబగాలు తినేస్తాయి, రావద్దు అని చెప్తే తలుపింది అన్నిటికీ. కానీ అమ్మ వెళ్ళిన తర్వాత ఈ లోకం ఎలాగుందని చూడటానికి బయటకు వచ్చింది. గుహలో నుంచి బయట రాగానే క్రూరమగాలు వెంటాడాయి, ఆమెని పట్టుకుని పీకాయి. ఆమె చనిపోద్ది. చనిపోయిన తర్వాత రాజుగారు, మాకు తెలుసు కదా, ఇట్ చూడండి, మీకొరకు చెబుతుంది నేను వినాలి. రాజుగారు కుటుంబం ఉంది, సింహరాజు వారి బిడ్డల్ని భార్యని అందరినీ కూడా ఇందుకు పిలిచాడు. సాయంకాలం ఇందుకు అందరు వచ్చారు. వచ్చేసరికి రాజుగారికి అనుమానం వచ్చేసింది, ఈ సింహము ఏం చేస్తుందంటే అంగం ఏది దగ్గర కూడా, ఒక చిన్న మచ్చ దాగున్నా కూడా, కొరిగినా కూడా నిషిద్ధమని దాన్ని ముట్టుకోదు. ఈలోపు నక్కగారు వచ్చారు, సింహం వెళ్ళిపోయింది, కానీ నక్కగారు వచ్చి చెవులు కొరికి వెళ్ళిపోయాడు. ఆ చెవులు కొరికెళ్ళిన తర్వాత రాజుగారు రాగానే చూస్తాడు, కానీ ఆశ్చర్యం వేసింది, ఎవరు దీన్ని ముట్టారు, ఇది తినకూడదు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది ఇంటికి. అమ్మ, అమ్మ నీ బిడ్డలకు చెవులు ఉన్నాయా అంటే, ఉన్నాయ్యా. ఏంటయ్యా మరి ఉంటేది, ఒకసారి చూడమంటే అమ్మ నివ్వరిపోయింది, చెవులు లేవయ్యా మా అమ్మాయికి అన్నది. ఎందుకంటే నా మాట వినలేదు కాబట్టి, నా మాట ఇంటే లోనే ఉంటుంది, వినలేదు కాబట్టి మా అమ్మాయికి చెవులు లేవంటే రాజుగారు ఒప్పుకొని నిజంగానే చెవులు లేవు కావాలని చెప్పేసి వెళ్ళిపోతారు. మన ప్రభు, మన ఆత్మీయ రాజు నిన్ను అడిగేది ఈరోజు, నీ హృదయమనే చెవిని ప్రభుకి ఇవ్వాలి. ఇటు చూడండి, దయచేసి ఈ పక్క చూడండి, ఇంకా అటే చూస్తున్నాను మీ ఇద్దరు. మీరు లేకపోతే బయటికి వెళ్ళిపోండి, ఎటు ఇటు తిరగద్దు, చూడవద్దు, ఎవరు కూడా ఎవరిని చూడబోకండి, ఏసైని చూడండి, వాక్యం వినండి. కాబట్టి ఈరోజు ప్రతిష్ట ఆరాధనలో దేవుడు మనకిస్తున్న వాక్యాన్ని వినటానికి దావీదు యొక్క గుణాలు మనలో రావాలి. దావీదు మొట్టమొదటగా గృహంలో దావీదు ప్రత్యేక దేవుని ఆరాధించాడు. 101వ సంకీర్తనలో చదవండి, ఇంటికెళ్ళి నేను కృపను గూర్చి న్యాయం గూర్చి పాడతాను. నా ఇంటి యథార్థం ఉంది, నా ఇంటి విశ్వాసం ఉంది, నాలో ఆపదం లేదు, పాపం లేదు. గృహంలో ఉండవలసిన ఆరాధన ఏంటంటే దేవుని మీద ఆరాధన, పాట పాడేవారు. మీరు చక్కగా పాటలు పాడుతున్నారు, మా అందరు అయ్యగారులు అందు పక్షంగా నేను చప్పట్లు కొడదాం అనుకుంటున్నా మీ అందరికీ. అయ్యగారులు మీరొద్దు, మీరు కొట్టద్దు. అయ్యగారు, పాస్టర్ గారు, మీ వాళ్ళకి మేము చప్పట్లు కొడుతున్నాం. చప్పట్లు మీకు, మీరు కాదు. ఎంతగా పాడారంటే, ఇజ్రాయెల్ గ్రేట్ మ్యూజిషియన్స్, మీ పాస్టర్ గారికి అంత విశ్వాసము, సంగీతము. కోవిడ్గా ఉన్నాడు కాబట్టి మీకు నేర్పుతున్నారు. అమ్మగారిని చప్పట్లు కొట్టండి పాస్టర్ గారికి.
వారు కూడా మీకు తల్లిగా ఉండి ఇవన్నీ చేస్తున్నారు. మరి ఫాస్ట్ గారు తల్లిదండ్రులు నాకు బాగా తెలుసు, వారు నాకెంతో మిత్రులు, ప్రేమైన వారు. వారు అనేక సార్లు వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు వారు వచ్చి వాక్యం చెప్పారు. వారిలో ఉన్న గొప్ప వాగ్దానం మరి ఈరోజు ఈ కుమారులో దిగింది. దేవుడు వారికి దీవులు ఇస్తున్నాడు, దాన్ని బట్టి ఎంతో ఆనందపడుతున్నాం. దేవుని ఆరాధనలో దావీదు యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం గృహముల ఆరాధన. గృహముల ఆరాధన అంటే ఏంటంటే మన గృహంలో ఆరాధన కావాలని దేవుడు చెప్పుకుంటున్నాడు. గృహము విత్తము సుబుద్ధి గల భార్య దేవుడిచ్చే దానం. దేవుడు మనకిస్తున్న దానం ఆరాధనే దానంగా ఇచ్చాడు. ఆరాధన దానం ఇస్తే ఆరాధనని దానంగా వాడకుండా దారుణంగా వాడుకున్నాడు ఒక వ్యక్తి. మనకు తెలుసు ఆరాధన స్థలం ఎక్కడుంది, మొట్టమొదటిగా ఈ ప్రపంచం మీద ఏదేం తోటలో ఉంది. మొదటి గుడి దేవుడు కట్టాడు, ఒక్కడితో కట్టారు, ఇద్దరిని చేశాడు. ఆ ఇద్దరిని ఇంకా కుమారులు ఇచ్చారు, ఆరాధన చేస్తున్నారు. ఆ మొదటి ఆరాధనలో ఆ దేవునికి ఇష్టమైన కానుక అందించాడు. మరి మీరు పాడుతుంటే నాకు కూడా పాడాలంది, పాడమంటారు తింటారా? దానికి కొంచెం సహాయపడండి అయ్యగారులు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు కాబట్టి ఆ హృదయానుసారుడైన మనుషుడు గృహాన్ని కట్టుకున్నాడు. ఈరోజు ప్రతిష్ట ఆరాధన కదా, ప్రతిష్టతలో ఎవరు ముఖ్యం? ఇల్లు ముఖ్యం, ఇంట్లో ఉన్న యజమానురాలు యజమాని ముఖ్యం. నేను నా ఇంటి వారు నీతిశుని కొలుస్తా ఉన్నాడు. ప్రతిష్ట గీతం బైబిల్లో ఉన్నట్లుగానే యెహోషువ గ్రంథంలో మరి మీ అయ్యగారు చక్కగా పాటలు పాడిస్తున్నారు, కీర్తన పుస్తకాల పాటలు. కాబట్టి ఆ పాటలోనే నేను నా ఇంటి వారు నీతిశుని కొలుస్తాం. ఆ మాట రావడానికి దాదాపుగా కొన్ని దినాలు పట్టింది యెహోషువకి. ఇశ్రాయేలందరూ కూడా బలి అర్పణ విగ్రహారాధన చేస్తున్నప్పుడు
దేవుడు మర్చినప్పుడు అన్ని లక్షల మందికి ఒకే ఒక వ్యక్తి ఆరాధన గురించి చెప్పాడు. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుస్తాం. మరి ఈరోజు మనం కూడా అలాగే ఆయన కొలవటానికి వచ్చాం. కొలువంటే ఏంటంటే, కొలువంటే ఏంటి అర్థం? కొలుకెళ్ళారంటే కొలువంటే ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు సాస్తాంగ నమస్కారం చేసి ఆయనకు మొక్కుకొని ఆయన ఎదుట మనం పాపం ఒప్పుకొని క్షమాపణ చేయమని కోరుకునేది కొలువు అంటాం. రాజు కొలువులు ఉంటాయి, చాలామంది ప్రపంచ కొలువులు ఉంటాయి, సభలు ఉంటాయి. కానీ దేవుని కొలువు ఏంటంటే దేవుని ఆలయం. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి వారు ఏం చేయాలంటే ఆయన పేరట ప్రార్థించే వారు ఉండాలి. రెండో దినవృత్తాంతములు 7:14 మాట మనం చదువుకుందాం. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. నా పేరు పెట్టిన జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నా మొర, మనం ఆయనకు మొర చెల్లించుకోవాలి, విజ్ఞాపన చెల్లించాలి, పాపక్షమాపణ కలిగి ఉండాలి, పశ్చాత్తాపడాలి, ఇతరులని ప్రేమించాలి. అంత లిస్ట్ ఉంది. సొలొమోను ఆరాధన ప్రారంభించడానికి దేవాలయం కట్టాడు. ఎవరు కట్టాడు దేవాలయాన్ని? అమ్మా, దేవాలయం ఎవరు కట్టారు మొట్టమొదటిగా? ఓకే, చాలామందికి ఆ ప్రశ్న జవాబు రాదు. ఎందుకంటే మొదటగా దేవుడే కట్టాడు ఆలయం. ఏదేం తోటలో ఆలయాన్ని పాడు చేశాడు సాతానుడు. ఆలయం పడిన తర్వాత, పడిపోయిన తర్వాత దేవుడు కట్టుకుంటూ వస్తున్నాడు. మొదటి సమయ గ్రంథంలో శిలువుల మందిరం కూడా కట్టబడింది, పడిపోయింది. బాలుడి సమయాలను అక్కడ అందించి అమ్మ అన్న ప్రార్థన చేసి సమర్పించింది. మరి ఈ గుడి ఎందుకు కట్టామంటే, మీరు మీ బిడ్డల్ని దేవునికి అర్పించాలి. సమర్పణ అంట మాట్లాడుతుంటాం. సమర్పణ అంటే దేవునికి అర్పించుకోవటం. మరి మన మధ్యకు ఒక ఆయన అయ్యగారు వచ్చారు, వారు దేవునికి అర్పించారు సమర్పణ. ఆ అర్పణ అనేది అది చంద కాదు, కానుక కాదు, అర్పణ. అర్పణ అంటే హృదయంతో అర్పించే అర్పణ. ఊరకు అనుకున్నాను మొక్కున్నాను అది కాదండి, హృదయంతో చెల్లించేవారు ఎవరు? ఎక్కడ దావీదు హృదయాన్ని చెల్లించి దేవుణ్ణి దగ్గర తీసుకున్నాడు. ఈరోజు 4 ప్రాముఖ్య విషయాలు చెప్పబోతున్నాను. ఈ యొక్క ఆరాధనా స్థలంలో, ప్రతిష్టతలో దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలాగ ఉండాలో మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. మొదట మన ఇల్లు శుభ్రపరచుకోవాలి. ఆ ఇల్లు ఏంటంటే దేవుని ఆరాధన ఉండే స్థలము, నీ హృదయం. కాబట్టి ఆ హృదయం గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. సొలొమోను కూడా ఆరాధన ప్రారంభించాడు. మొదటి రాజుల గ్రంథం 8 ఆ అధ్యాయం అంతా కూడా ఆరాధన ప్రారంభం ఉంది. సొలొమోను తండ్రి దావీదు సమకూర్చాడు. మరి సొలొమోను అయితే దాదాపుగా ఆ గుడిని 7 కట్టాడు. తండ్రి ఎప్పుడో సమకూర్చాడు సామాన్లు, ఇత్తడి, రాగి, వెండి, బంగారం అంతా సమకూర్చాడు. కానీ కుమారుడికి చెప్పాడు దేవుడు కట్టమని. మరి ఎందుకు దావీదు చేత దేవుడు కట్టించుకోలేదు అంటే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు దేవుడు దావీదు చేత మందిరము కట్టించి ప్రతిష్ట చేయలేదు? ఏమన్నాడు దేవుడు? నీ చేతులు చాలా రక్తమై ఉన్నాయి, చాలా యుద్ధాలు చేశావు, కాబట్టి నీ నుంచి కుమారుడు మందిరం కడతాడని చెప్పినప్పుడు సొలొమోనుకి దేవుడు పిలుపునిచ్చి కట్టించాడు. ఆ పిలుపులో సొలొమోను తయారు చేసుకున్నాడు. ఆ సొలొమోను 4 ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నాడు. మోకరించి ప్రార్థన చేయటం అంటే మీకు తెలిసాయా? అందరూ మోకరిస్తారు. ఏంటన్నా మళ్ళీ తప్పింది, గాడి తప్పింది, వెళ్ళిపోతున్నాను ఎక్కడికో. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మందరము స్తుతి. యెరూషలేము భాగం ఒక పోర్షన్. కానీ ప్రభు అన్నాడు ఇస్రాయల్ని పోర్షన్
ప్రోగు చేస్తున్నాడు. ఒక్కొక్కలు కాదు, కుటుంబాలుగా కలిపి ఇస్రాయేలంటే అర్థం ఏంటి? దేవుని ప్రజ కదా. ఇట్లా పాడుకుంటాం. మరి ఇస్రాయేల్గా ఉన్నవారు చేయతండి, మేము ఇస్రాయేలము అనేవారు మనస్ఫూర్తిగా చేయతండి. అనుమాన పడకుండా అందరు ఇస్రాయేలే చేయతండి. అమ్మా మీకు విశ్వాసం ఇంకా బలపడలేదు, అవిశ్వాసమే ఉంది. ద పీపుల్ ఆఫ్ గాడ్, చక్కని మాట, దేవుని ప్రజలు. దేవుని ప్రజలుగా ఉన్న మనము, ఆయన మనకు రాజయ్యన్నాడు, ఆయన మనకు మనం మేపే గొర్రెలుగా ప్రభు పోల్చుకున్నాడు. రెండు యెహోవాకు నమస్కారం చేద్దాం. 95 సంకీర్తనలో, 100 సంకీర్తనలో, మరి 91 సంకీర్తనలో, అన్ని సంకీర్తనలు కూడా దేవుణ్ణి స్తుతించడానికే దావీదు వాడుకున్నాడు. సో దావీదు ఎలాగ అభిషేకించాడో మీకు తెలుసు. ఏ క్వాలిటీ ఉంది దావీదుకి? సంగీతాన్ని వినిపించే క్వాలిటీ ఉంది. మార్టిన్ లూథర్ గారు అంటే మీకు విన్నారా మాట? ఆయనకి కూడా సంగీతం. ఆయన సంగీతంతో ప్రపంచాన్ని దేవుని వైపు నడిపించాడు. ఆకర్త కట్టి దొరుకు మునినము ఆయుధం ఆయనే. మరి మనకు ఆయుధం ఏంటంటే వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే నమ్ముకుంటామో అది మనకు ఆయుధంగా ఉంటుంది. సో దావీదు కుటుంబంలో దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు సొలొమోను ద్వారా దేవుడు ఆరాధన ప్రారంభించాడు. ఆరాధనకి అన్నీ ఉన్నాయి కానీ అసలు లేదు. ఈ గుడికి మేము వచ్చేటప్పుడు అందరూ లోనికి వచ్చారు, చాలామంది వచ్చారు, మంచి ఆరాధన జరిగింది. మరి ఈ ఆరాధనలో ఇంకా కొదువు ఏమైనా ఉందా? ఏమి లేదే. కానీ ఒకటి ఉంది కొదువు, ఇంకా కొదువు ఉంది. మనం అందరం కూడా దేవుని ఆహ్వానిస్తున్నట్టయితే మనం ఆయన ఆత్మను పొందిన వారుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఆరాధన జరిగినప్పుడు క్రీస్తు పూర్వము 1400 యెరూషలేము దేవాలయం కట్టబడింది. దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలైంది. ప్రభు చెప్పాడు ఈ కట్టడాలు పడిపోతాయి వస్తాయి కానీ మహిమ మందిరము రాబోతుందని ప్రభు చెప్పాడు. ఆ రోజు జరిగిన సంఘటనలో అన్ని వేల మంది, లక్షల మంది వస్తున్నారు వెళుతున్నారు కానీ ఆరాధనలో దేవుడి దిగరాలేదు. అప్పుడు సొలొమోను బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ముఖాళ్ళ ప్రార్థన చేశాడు. వినండి, వినండి ప్లీజ్. అమ్మ వాక్యం వినండి. ఎందుకంటారు ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి ప్లీజ్. వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్ ఇస్ యువర్ నేమ్? ఎస్తర్ కీర్తి. యూ మస్ట్ నో యువర్ పవర్. కీర్తి అంటే ఫేమ్. మరి ఫేమ్ ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి? ప్రపంచాన్ని నడిపించే నాయకురాలుగా ఉండాలంటే వినాలమ్మా. ఒక అమ్మాయి ఎలాగే బయటికి అమ్మ పంపింది మార్కెట్కి, త్వరగా అమ్మ కొన్ని సరుకులు తీసిరా, కొత్తిమీర, కరివేపాకు, చిన్న చిన్న సరుకులు తెమ్మని పంపితే వెళ్ళిపోయింది. 4 ఏళ్ళు ఉంటాయి, ఒక 5 ఏళ్ళు ఉంటాయి. వెళ్ళిపోయి ఇక్కడ రావట్లా ఎంతసేపు కూర్చున్నా కానీ ఏంటి రావట్లేదు వెళ్ళిపోయి అని చెప్తే లేటుగా వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కొట్టింది బాగా, నీకు ఎంత బుద్ధి చెప్పినా 10 నిమిషాలు ఉండమంటే 5-6 గంటల దాకా రాలేదు, ఏంటి ఎక్కడ తిరిగిపోయి బాధపడి అమ్మ ఏడుస్తూ కొట్టింది. అప్పుడు ఆ చిన్నబిడ్డ కీర్తి చెబుతుంది, ఓ కీర్తి, కీర్తి ఇస్ నాట్ కంట్రోలింగ్, కీర్తి నీకోసం చెబుతున్నాను, యు ఆర్ సో డిజైర్ ప్లీజ్ వినాలి. దేవుని వాక్యం పోతే దేవుడు కొడతాడు. మౌనంగా ఉండాలి, అటు ఇటు ఇటు అనకూడదు. స్ట్రిక్ట్లీ సైలెంట్లీ సిట్ ప్లీజ్, వినాలి. అయితే అమ్మ బెత్తంతో వేసింది ఒకటి, ఏడుస్తా అమ్మ నన్ను కొట్టే ముందు ఒక మాట చెబుతాను, నా మాట విన్నమ్మా అంటే నేను విన్నా, నువ్వు తప్పు చేసేవంది కానీ విన్నాయి. తర్వాత ఏంటంటే ఆ అమ్మ చెబుతున్న మాటకి అమ్మాయి, ఇదిగో ఇదిగో ఒక చిన్న బిడ్డ ఒక చిన్న ఆట బొమ్మ తీసుకెళ్తుంది, టాయ్, అదేమో కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, ముక్కు ఇరిగిపోయింది, ఏడుస్తుందంట ఆ చిన్న బిడ్డ. ఏమి వయసే? 4 ఏళ్ళు 5 5 ఉంటాయి. మరి ఏం చేసావంటే ఆ టాయ్ని, ఆ యొక్క వస్తువును పట్టుకుని చిన్న రిపేర్ చేస్తూ దానికి అంటిస్తూ దాన్ని అంటించి దాన్ని మళ్ళీ నిలబెట్టి రోడ్డు మీద నడవటానికి ఎట్లా ఉంటుందో ఒక రాగా నాకు తెలియకపోయినా నేను చేసిన ప్రయత్నంలో ఆ చిన్నబిడ్డ ఏడుపు మానేసింది.
నా బొమ్మ బాగుందని చెప్పి నవ్వి ఇంటికి వెళ్ళిందమ్మా. నేను కూడా తర్వాత ఇంటికి వచ్చానంటే అప్పుడు వాళ్ళ అమ్మకి ఏమర్థమైంది, ఒకరు బాధలో ఉన్నప్పుడు వారి బాధను పంచుకునే మనసు ఆ చిన్నబిడ్డకి దేవుడిచ్చాడని తల్లి నేర్చుకుందంట. కాబట్టి చిన్నబిడ్డలు దేవుని వారసులు, దేవుని రాజ్య వారసులు, వారి నుండి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఈరోజు అందుకని ఈ ఆరాధనలో దేవుడు దిగిరవడానికి మోకాళ్ళ ప్రార్థన చేశాడు సొలొమోన్. ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం యెరూషలేము యుద్ధం వెళ్తారు, ఏటేటా 3 సార్లు వెళుతూ ఆరాధన చేసుకుంటారు. కానీ ఒకసారి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఫెస్టివల్ ఆఫ్ డెడికేషన్ అని యూదుల పండుగ, ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతున్నప్పుడు ఇస్రాయల్ అందరూ కూడా వెళ్ళి కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు కొండ మీద వెళ్తారంటే వాళ్ళ పితరులు చేసిన పాపాలు, వారి పాపాలు క్షమించాలంటే మోకరించి కొండ మీదకి ఎక్కి వాళ్ళ చేతుల్లో తామరాకులు తీసుకొని, మీకు తామరాకులు ఉన్నాయి కదా, అక్కడ చూసారు ఆకులు ఉన్నాయి కదా, ఈ తామరాకుల్ని పట్టుకుని నీళ్లు దాంట్లో పోసి పైకి మోసుకుని వెళ్ళి మోకాళ్ళ మీద ఆలయాన్ని కడిగారండి. ఎందుకంటే పైన అబ్రహాం బలిపీఠం కట్టిన తర్వాత బయలుదేవతారాధన జరిగింది. తర్వాత యూదుల పండుగ ఎందుకు చేశారంటే ఇస్రాయేల్ మీద అనేక మంది వచ్చి అపవిత్రమైన రక్తాన్ని చిందించారు. యాంటీకోసెఫ్ అనే వ్యక్తి కృత నిబంధనకి పాత నిబంధన మధ్యకాలంలో ఇస్రాయేల్ని బాధించిన రాజు, గ్రీకు రాజు. అతను ఓడించి యూదుల పండుగ మక్కీబియ కుటుంబం ఆచరించిన విధానం, ప్రభు కూడా దానికి వెళ్ళాడు. ఆ ఆలయ ప్రతిష్ట ఆరాధన జరగడానికి ఏసై కూడా వెళ్తూ ఉంటాడు. ఆలయ ప్రతిష్ట జరగడానికి 7 కొండలు అనగా యెరూషలేము పెద్ద ఎత్తైన ప్రదేశం మీద కట్టబడింది. ప్రపంచంలో హయ్యెస్ట్ ప్లేస్ యెరూషలేం దేవాలయం, తర్వాత వాటికన్ సిటీలో ఉన్న దేవాలయం, మూడవది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి. ఈ 3 ముఖ్య స్థలాల్లో ఆలయం కట్టబడ్డాయి. అయితే అక్కడ ఆరాధన చేస్తానికి మోకాళ్ళ మీద వెళ్ళి ప్రార్థన చేసి వారు చేతులతో కాకుండా తామరాకుల్లో పెట్టి అక్కడ కడిగి మోటార్ పెట్టచ్చు, నీళ్లు పైకి వెళ్తాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మా దోషాలు పరిహరించడానికి తగిన ప్రాయశ్చిత్తం ప్రార్థన. సొలొమోన్ అందుకని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పితరులను గుర్తించుకుని, యాజకులు గుర్తించుకుని ఆలయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు దేవుడు గొప్ప కరుణించాడు. అప్పుడు దాకా దేవుడు కరుణించలా, మందసం పెట్టారు ఆలయంలో. ఏముందా మందస్సులు ఏమున్నాయి? మందస్సులు 3 ఉంటాయి. ఏముంటాయి ఆ మందస్సులు? చెప్పండి గట్టిగా. ఓకే, ఇంకా అన్ని ఆ 3 వస్తువులని పెట్టి ఆలయంలో పెట్టిన తర్వాత మందసం ఆలయంలో పెట్టిన తర్వాత ఆ మందసం మోసుకొచ్చారు. ఇప్పుడు మందసం ఎక్కడుంది? మందసం ఏంటంటే ఉన్నది ఇదే మందసం. ఈ కొలతలని చూస్తే ఏసయ్య పొనుకున్న స్థలం ఆయన సమాధి గుర్తింపుగా బలిపీఠంగా ప్రభు మార్చాడు. ఆయన బాడీయే బలిపీఠం. మనకి సమభక్త ఆరాధన చేసినప్పుడు ప్రభు మనకిస్తున్న ఆరాధన, సంస్కార ఆరాధనలో ప్రభు మన ఎందుకు వచ్చి మనం ఆయనతో కలిసి ఆరాధిస్తాం. ఈ సంస్కార విందులో మరి గుర్తుగా ఈ బలిపీఠాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎప్పుడైతే బలిపీఠాన్ని, మందసాన్ని దేవుడు దించాడో యెరూషలేము దేవాలయంలో ఆకాశం నుండి మేఘాలు కిందకు వచ్చాయి. వి కాల్ షెకీనా అంటాం, మందసం దేవుని మహిమ, మేఘస్తంభం అగ్నిస్తంభం. రాత్రిపూట మొగలపూట దేవుడు ఇస్రాయల్ని కాపాడినప్పుడు ఆ మేఘమే వారిని కాపాడింది. షెకీనా, షెకీనా అంటే మహిమ. ఆ దేవుని మహిమ ఇప్పుడు నీతో నాతో ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆకర్షించాలి. మీరు చూడండి, కొండలు ఉంటాయి, మీకు కొండల దగ్గర వర్షం పడుతుంది బాగా. ఏ ఊర్లో కొండలు ఉంటే ఆ ఊర్లో కొండల్లో వర్షం పడుతూనే ఉంటుంది. హిమాలయ పర్వతాల్లోకి పట్టే వర్షం, చెరుపుంజీలో కొట్టే వర్షం, ప్రపంచం ఎక్కడ కూడా వర్షం పడదు. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన ప్రదేశాలు ఆకర్షించే ప్రదేశం. మనం కూడా హృదయమనే ఈ యొక్క మందస్సుని ప్రభుకి ఇచ్చినప్పుడు ఆకర్షిస్తాం, మేఘాలు వస్తాయి. ఆ సొలొమోన్ దేవాలయంలో ఏం పడింది? సొలొమోను దేవాలయములో మేఘాలు రాగానే యాజకులందరూ గద్దరిల్లిపోయిరి, యాజకులందరూ గద్దరిల్లిపోయిరి. ఈరోజు మరి ఆయన మేఘం, ఆయన మహిమ నీ ఎందుకు వస్తుంది కాబట్టి ఆ మందసాన్ని నువ్వు మోసుకుపోవాలి, ఊరిగిస్తాం. దావీదు మందసాన్ని ఊరిగించాడు,
తన హృదయంలో మందసన పెట్టిని ఒరిగించాడు. తన భార్య అడిగింది, ఏందయ్యా ఏమిది ఆ పాటలు, ఏంటి ఆ నాట్యం, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు, పిచ్చివాళ్ళగా ఉన్నావంటే, ఇన్ మై గాడ్స్ ప్రజెన్స్ ఐఎమ్ లైక్ ఏ పురుగు. నేను ఒక మానవుడిని, ఒక పురుగు లాంటి వాడిని, నేను రాజుగా అనుకోవట్లేదు. చాలాసార్లు మనం అధికారం ఉందని చాలాసార్లు అధికారాన్ని చెప్పుకుంటాం, కానీ దేవుని ముందు మనకి అధికారం లేదు. ప్లీజ్, మనం అందరం కూడా టెనెంట్స్ అంటాం, మనందరం కౌలుదారులము, దేవుడు మనకు ఓనరు. ఈ భూమి ఆయనది, భూ ప్రజలు ఆయనే, భూమండలంలో ప్రతిది కూడా ఆయనదే. కాబట్టి మనందరూ కూడా ఆయన కింద పనిచేసే పాలువారం, ఆయన వైపు గొర్రెలం. కాబట్టి చాలాసార్లు అనుకుంటాం భూమి నాది, ఎంతవరకు వస్తుంది అనుకుంటాం. నీ భూమిని తీసుకెళ్ళావు, ఎంత భూమి ఉన్నా ఎంత వస్తుందా ప్రభు దగ్గరికి వెళ్ళదు, ఇక్కడే విడిచిపెట్టాలి. కానీ నీవు సంపాదించుకున్న ఆకాశ ధాన్యం ఏంటి? ధాన్యం ఇక్కడ పండింది, తింటారు, అయిపోయింది. కానీ ఆకాశంలో ధాన్యం ఉంది. ప్రభు చెప్పాడు ఉపమానాలు, ఆకాశ ధాన్యం ఏంటంటే హృదయమని పంటను కోయాలి. హృదయంలో నీవు దేవుని ఆరాధన జరిగించాలి. హృదయ ఆరాధన లేకపోతే దేవుడు నీ ఎదుగు దిగిరాడు. అందువల్ల దావీదు కుటుంబంలో ఆరాధన ప్రారంభించుకున్నాడు. నా స్తుతికి పాత్రుడా, నా యొక్క కీర్తనకు ఆధారభూతుడా అని అనేక సార్లు పొగుడుతూ ఉంటాడు. స్తుతియు మహిమయు నీకే ఘనత, స్తుతియు మహిమయు నీకే స్థితి కింది కిన్నీట వితాతి కిన్ కర్తావై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతి గాయించు నీకూడా మా ప్రేమని ఎట్లా చెప్పాలి ప్రేమని? మన ప్రేమను ఎట్లా చూపించాలి? ఇచ్చిట్లో ఉన్న ఆధిక్యత ఇవ్వాలి దేవునికి. ఇందాక పాడుబడి ఏమిచ్చాడు? ఆయనకి ఇష్టమైంది ఏది? హృదయం. కాబట్టి ఈరోజు మొదటి పాయింట్ ఏంటంటే, మనం ఆరాధన స్థానంలో దేవునికి ఇష్టమైనది ఉందా లేదా? ఇష్టం కాకపోతే దేవుడు దిగిరాడంట. కాబట్టి ఇష్టమైనది ఏముందో మనకు తెలియపరిచాడు మన హృదయం. అందువల్ల ఈ గృహంలో ఉండవలసిన లక్షణాలని దావీదు తెలిపాడు. రెండవది, ఆయన దేవుణ్ణి మయపరచడానికి దావీదు చేసిన ఆరాధన గుడిలో ఆరాధన చేశాడు. 122 సంకేతం చదువుకుందాం. 122 సంకేతం చదివి ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. మీరు ఇక ఆకలి అవుతుంది అయ్య గారు, మాకు అక్కర్లేదు వాక్యం అని వాళ్ళు చాలామంది కనబడుతున్నారు కాబట్టి నేను ముగిస్తాను, ఇక అయిపోతుంది. 122 సంకేతం చదువుకుందాం. యెహోవా మందిరంకు వెళదని జనందరూ నాతో అన్నప్పుడు ఎందుకు సంతోషించాడంటే, దావీదు ఒక్కడే మందిరం కట్టాడు, ఆయన కొడుకు కట్టాడని అందరూ ఎవరు రాలేదు ఆయన గుళ్ళోకి. కొన్ని దినాల తర్వాత దేవుడు ఒక్కొక్కరిని మందిరంగా చూపించాడు. దావీదు కట్టిన మందిరంలో ఆరాధనకి తర్వాత అందరూ వచ్చారు, ముందు ఎవరు రాలా. మరి ఈ గుడి కట్టాం, ఈరోజు చాలామంది కనపడి తర్వాత వస్తారా అయ్యగారు? ఈ గుడికి ఈరోజు వచ్చినట్టు రేపు వస్తారా? రేపు వస్తారా అందరూ ఇలాగే రారు. ఎందుకని? మరి స్థానికులు వస్తారు. ఒక ప్రామిస్ చెప్పండి నాకు, ఇక్కడ నుంచి గుడి మానం ప్రతి ఆదివారం వస్తామని వారు చేయతండి. ఇక్కడున్న వారు స్థానికులు మీ గుడికి వెళ్తారు మీ ఊర్లో, ఓకే. స్థానికులు మాత్రం తప్పనిసరిగా ఈ గుడిని దర్శించాలి. అందుకని గుడిలో ఆరాధన. దావీదు ఎందుకు మెచ్చుకున్నాడంటే, జనులందరూ మందిరంలాగా కనపడ్డారండి దావీదుకి. ఎన్ని మందిరాలంటే, ఎన్ని లక్షల మంది అంటే అన్ని మందిరాలు, ఒక్కొక్కరు ఒక మందిరం. అందుకని రెండవ స్థాయి మీరు కాదు మార్మన్స్ పొందటం, మీ ప్రక్కవారు పొరుగువారు కూడా ప్రభుని ఆరాధించి మార్మన్స్ పొందేవారు గుడికి రావాలని రెండవ ప్రతిష్టగా ప్రతిష్టాత్మకంగా మీతో మాట్లాడదు. మూడవది దావీదు గురించి చెప్పుకొని ముగిస్తాను. మూడవది గుహలో దేవుని ఆరాధన. 142 సంకేతంలో అదుల గుహలో దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను కుటుంబం నుంచి ఒక నేర్చుకున్నాడు ప్రేమ అనురాగాలు. సౌలుని వధించడానికి ఒప్పుకోవాలి దేవుడు. దావీదుని వధించడానికి సౌలు వచ్చాడు, కానీ దేవుని యొక్క మనస్సు దావీదు ఉంది కాబట్టి నరహత చేయకూడదు. రాజు అభిషేకించబడ్డాడు కాబట్టి అతను ఎప్పుడు కూడా మనము ముట్టుకోకూడదని చెప్పేసి అతని వస్త్ర సంగు కొంచెం కోసి అతనికి సాక్ష్యం చెప్పాడు. గుహలో కూడా అనగా బయట కూడా, ఇంట్లో ఎలాగ ఉన్నామో గుడిలో ఎలాగ ఉన్నామో ఉద్యోగంలో కూడా అలా ఉండాలి. మీరు ఉద్యోగం చేసే చేయతండి, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు? అలాగే అది పంచాయతీ రాజులు ఉన్నవారు, ప్రెసిడెంట్ గారులు, మెంబర్సు, కౌన్సిల్ మెంబర్సు, వార్డు మెంబర్సు,
మరి డీకన్స్ చేతులెత్తండి. మీరందరూ కూడా బయట కూడా పనిపక్షంగా పనిచేయాలి. మరి మీరు కూడా మీ చెలికత్తలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, మీరు కూడా బయట కూడా మనము పగ తీర్చుకోకూడదు, ప్రేమ చూపించాలి. ఆ ప్రేమను చూపించినప్పుడు దేవుడు ఆరాధన జరుగుతుంది. చివరిది ఇప్పుడు మూడు చెప్పాను, మూడు ఆరాధన స్థలాలు. నాలుగోది గుండెలో ఆరాధన, మనసులో ఆరాధన. అపొస్తలకార్యం 13:20 చెప్పి ముగిస్తాను. అక్కడ ఒక గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఏమిటా సాక్ష్యం? ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నేను గూర్చి అతన్ని నేను సాక్ష్యమిస్తాను, నేర్పుచుకున్న సాధనం అని దేవుడు అక్కడ చెబుతున్నాడు. చదవండి ఒక్కొక్క మాట, 20:21, 21, 22, 23, 24 ఇంచుమించు 400 సంవత్సరాలు అయిందంట. ఏమ్మా అయినండ్రా కీర్తి, కీర్తి గుడ్ నౌ. మీరే చెడగొడుతున్నారు కీర్తిని, మీ ఇద్దరు చెడగొట్టుపక్కండి. కీర్తి చాలా సెటరేట్ అయింది. చెప్పండి, చదవండి, అయిపోయింది. కోరుగా ఒక రాజుకి 40 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు పరిపాలన చేయమని. ఆ తర్వాత ఎందుకు తొలగించాడు? ఏమండి సౌలును ఎందుకు తొలగించాడు దేవుడు? గట్టిగా చెప్పండి. ఆయన పని చేయకుండా దేవుని పనిలోకి ఎంటర్ అయ్యి యాజకుడు రాలేదని చెప్పేసి ఆయనే ప్రారంభించి ఆరాధన చేశాడు. ఏం తప్పేం చేయలేదు. అలక్ష్యం ఎందుకు, లేట్ ఎందుకు, ఆరాధన మొదలు పెట్టేద్దాం, అయ్యగారు రాకముందు చేసేద్దామని ఆలోచన ఆ రాజుకు వచ్చేసరికి ప్రవక్త లేని కాలంలో ఆరాధన ఏది చేయకూడదని దేవుడు అతన్ని తొలగించను. గమనించాలి, యూ హ్యావ్ యువర్ ప్లాట్ఫామ్, వీ హ్యావ్ అవర్ ప్లాట్ఫామ్. ఇది యాజకులు తిరిగే ప్రదేశం, మీరు కామన్గా ఉండే ప్రదేశం. దీనిలోకి ఎవరు రాకూడదు. ఈ పనిలోకి ఎవరిచ్చినా సరే చాలా కష్టం అది, నేను చెప్పక్కర్లేదు. అందువల్ల ఏం చేశాడు, ఏం చేశాడు రాజుని, ఇతను ఏం చేశాడు, సౌల్ని ఏం చేశాడు, తొలగించాడు. అసలు ఎంత గొప్ప భయంకరం అంటే, నేను పెట్టిన ఆయన్ని నేనే తొలగిస్తే ఎలా ఉంటుంది? దేవుడే పెట్టాడు కానీ ఆయన తొలగించాడు. కాబట్టి ఇప్పుడు కూడా నేర్చుకోండి, మనము ఎంత మంచి చేసినా కూడా దేవునికి ఇష్టంగా లేకుండా ఏది చేసినా కూడా మనల్ని కూడా ప్రకటన పెట్టేస్తాడు, నేనే నన్నని ప్రకటన పెట్టేస్తాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనది ఏందో అది తెలుసుకోవడానికి ఈ ప్రతిష్టారం జరగబోతుంది. అందువల్ల ఆయనకి దేవుడు ఒక గొప్ప బాధ్యత అప్పచెప్పాడు. అందువల్ల అతని హృదయంలో ఒక మాట చదవండి, ముగిస్తాను. మరియు ఆయన యశ్వ కుమారుడు అని దావీదుని కనుగొంటిని. ఆగండి, అసలు కనుగొనడం ఏంటి దేవుడు? ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు నిన్ను, నిన్ను కనుక్కోలేడు ఆయన. ఏంటి ఆ మాటలేముంది అసలు అర్థం? కనుగొనడం ఏంటి? ఐ హ్యావ్ డిస్కవర్డ్, ఐ ఫౌండ్ ఎ మ్యాన్, ఎ ప్రొఫౌండ్ఫుల్ మ్యాన్. చాలాసార్లు ఈ ఊర్లో ఎవరు ఉన్నారా అంటే అబ్రహాం ఏం చెప్పాడు, ఒక్కరు లేరు. సుధముగర పట్టణంలో ఒక్కరుంటే చాలంటే ఒక్కళ్ళైనా లేదా? ఈ నెవర్ ఫౌండ్ ఎనీ వన్ యాజ్ రైచియస్ మ్యాన్, ఒక్కరు నీతిమంతులు లేరంట. అందరూ ఏ భేదం లేక పాపం చేశారు. కాబట్టి అక్కడ కూడా ఆయన కనుగొన్నాడు దావీదుని. ఎంతమంది ఉన్నారు దావీదు కుటుంబంలో చెప్పండి? ఆయనకి ఎంతమంది కుమారులు? దావీదు తండ్రికి యెషయాకి 80 ఎనమండుగురు. ఈయన ఈయన ఎవరు, ఎంత మొదటోడా, కడపటివాడా, మధ్యోడా? అందరికంటే చిన్నోడు, చిన్నోడు గోసు పెట్టుకునేవాడు, గొర్రెలు కాపరి, చిన్న అమ్మాడు. మందరు కాస్తున్న వానికి పెద్ద అధికారం ఇచ్చాడు. కొంచెంలో తక్కువలో నమ్మకమైన వాడు కాబట్టి పెద్ద రాజరికం ఇచ్చాడు. అతను కనుగొన్నాడు యెషయా. ఇంకేమన్నాడు చెప్పండి. అక్కడ ఇక్కడ మనం గట్టిగా పట్టుకోవాలండి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరు. సాక్షి తర్వాత చెప్దాం. అసలు ఉద్దేశాలు ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాలు ఎక్కడుంటాయి, ఎవరిలో ఉంటాయి? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదిగిన వారికి అవన్నీ దేవుడు తెలియపరుస్తాడంట. దావీదుకి దేవుని ఉద్దేశం తెలుసు. మొదటి అధ్యాయంలో అని చెప్పాడు కదా దావీదు దేవుని ఉద్దేశం చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుని ఉద్దేశం ఏమైంది? ఆయన ఉద్దేశం, ఆయన మాట మనకి చూసినట్లయితే మనలో 5-స్టార్ అంటాం. 5-స్టార్ అంటే 5-స్టార్ హోటల్స్లో మనం చూసినట్లయితే అన్ని అంగులు ఉంటాయి. ఇందులో ఒక సింగిల్ స్టార్,
డబుల్ స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. ఈ ప్రపంచంలో 5 స్టార్ హోటల్స్ చాలా ఉంటాయి. అన్ని చోట్ల ఉన్నవాయి, కొన్ని చోట్ల ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని విషయాలన్నీ కూడా ఎక్కడ చూడని విషయాలు, ఎక్కడ తినే వంటలు 5 స్టార్ హోటల్లో మీ కొరకు తయారు చేస్తారు. అలాగే 4 స్టారు, 3 స్టార్లు కూడా తగ్గు రీతిగా తక్కువ చేస్తుంటారు. ఈ 5 స్టార్స్ బట్టి ఒక హోటల్ని ఎంతగా మనం ఆలోచించి సంతోషిస్తామో, ఈరోజు మీలో 5 స్టార్స్ 5 గుణాలు మీలో రావాలి. 5 గుణాలు సొలొమోను భక్తుడు చెబుతుంటాడు. 5 గుణాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆరాధన, రెండవది ఆరాధనలో తగ్గించుకోవటం, వినయ మనసు కలిగి మీరు నన్ను ప్రార్థించమన్నాడు సొలొమోను. ప్రభువు చెప్పాడు, సొలొమోను సొలొమోను బాగా ప్రార్థన చేస్తున్నా కానీ నీ నుండి కోరేది ఏంటి, నీ పేరు పెట్టిన నా పేరు పెట్టిన జనులు తమ తాము తగ్గించుకోవాలి. సెల్ఫ్ హ్యూమిలియేషన్, తగ్గించుకోవటం అంటే ప్రభు చెప్పింది ఏంది, తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మరి ఇక్కడ ఎంతమంది తగ్గించుకున్నారు ఈ గుడి కడతానికి? అంత తగ్గించుకున్నారా? మరి ఒక అమ్మ అయితే తగ్గించుకుంది, తన జీవితాన్ని అప్పచెప్పింది. ఆమె జీవితంలో దేవుడు గొప్ప బహుమతి ఇచ్చాడంట. ఆమె పేరే సెయింట్ బాసిలికా. రోమ్లో ఒక పెద్ద గుడి కట్టారు, కేథడ్రల్లా సెయింట్ పీటర్స్కి కడుతున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు అయింది. చివరి ముగింపు వరకు ఒక తల్లి ఆ గుడికి ఎంతో సహాయం చేసింది. మీరందరూ చేశారు కాదంటలేదు, ప్రార్థన చేశారు కదా మీరు గుడి కోసం. ప్రార్థన చేయవారు ఉన్నారు ఎవరన్నా? ఎవరు చేసిన చేయొద్దండి, అందరూ చేశారు. మీ అందరు కూడా ఆత్మీయరాళ్ళు ఈ మందిరంలో, మీ అందరూ కూడా దీంట్లో సంబంధం ఉంది, మీ అందరూ కూడా దీంట్లో ఆస్తికర్తలు, వ్యవస్థీకరణలో ఆస్తి అంటాం. అయితే ఆ అమ్మ ఒక చిన్న పని చేసింది, పెద్ద పని చేయలేదు. ఆమె పేరే పెట్టారు, ఎందుకంటే ఈ గుడికి ఆమె పేరే పెట్టాలన్నారు. ఎందుకంటే ఆమె చిన్న పని ఏం పని చేసిందంటే, గుడి కడుతున్నప్పుడు గుర్ర బండి కాలు ఇరిగింది, గుర్రానికి కాలు ఇరిగింది, బండి పగిలిపోయింది. ఆ యజమాని గుర్రాన్ని, గుర్ర భంగిని రెండు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చూస్తుంది, దేవా ఈ మందిరాన్ని కడతానికి గుర్రాన్ని, గుర్ర బండిని తెచ్చిన యజమానుడు వదిలిపెట్టాడు, ఏం చేయాలో అని ప్రార్థన చేసి, నేను దాన్ని బాగు చేస్తాను, దాన్ని బాగు చేయించి దాన్ని కట్టుకట్టి నేను దాన్ని కాపాడుకుంటానని చెప్పేసి ఆ గుర్రానికి కట్టుకట్టి ఆ యొక్క బండిని, భంగిని తయారు చేయడానికి ఎన్నో డబ్బులు పెట్టాయి. ఆమెకున్న ఆస్తి చిన్నది, విధవరాలు. ఆ రెండు బాగు చేసే మల్ల రాళ్ళు దేవుని కొరకు తోలించిందంట. అది చూసిన దేవుడు ఆ రాజుకి, చక్రవర్తి అందరూ కూడా గుడికి పేరు పెట్టాలని, గుడి అంతా అయిపోయింది, ఎవరెవరు పెట్టాలి, చక్రవర్తి పేరు రాసుకోవాలని రాస్తున్నాడు. కానీ రోజు దేవుడు నో అంటున్నాడు, తుడిపేస్తున్నాడు. దీనులేని వారికి ధనులు పర్లోక రాజ్యం వారిది కాబట్టి ప్రభు చెప్పాడు. ఆ దీనురాలు మాటని ప్రభు చెప్పి ఈమె పేరు పెట్టమన్నాడు. ఆమె పేరును బట్టి ఇప్పుడు సెయింట్ పీటర్స్ బాసిలికా, రోమ్లో పోపు గారు ఉన్న ప్రదేశాన్ని ఆమె పేరును దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఆమె చిన్న హృదయంలో దేవునికి స్థానం ఇచ్చింది, దేవుని కొరకు ఆమె మందిరం కట్టడానికి సహాయపడింది. అలాగే చాలామంది మీరు కట్టుంటారు ఆమె దేవుని మందిరం కొరకు. కాబట్టి చివరి స్థాయిలో ముగిద్దాం వాక్యాన్ని ప్లీజ్. చివరి స్థాయిలో ఏంది అక్కడ, అతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నెరవేర్చాడు, ఇంకా అతని గురించి నేను సాక్ష్యం, దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ అండి. దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు చూస్తే దానియేలు గ్రంథంలో ఉంది, 9వ అధ్యాయం 12వ అధ్యాయంలో, ఇతడు నాకు నా ప్రియుడు, సింహభూములకు వెళ్ళి ప్రార్థన చేసిన ప్రియుడు దావీదు, ప్రార్థన పరుడు, షడ్రకు, మేషకు, అభ్యర్థంగోలు, ఎస్తేరు, ఆమె కూడా దేవునికి ఇష్టమైన కుమార్తె, చాలామంది వారి యొక్క వృత్తిని, వారి విశ్వాసాన్ని దేవుని కొరకు పణంగా పెట్టారు. ఎస్తేరు అయితే చచ్చిపోద్ది, కానీ దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఆమె ఒక ప్రతిజ్ఞ తీసుకుని ఉపవాస ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి బయలుదేరింది. కన్నీటి ప్రార్థన చేసి రాజు దగ్గర వెళ్ళింది. రాజు దగ్గర వెళ్ళటానికి వెళ్ళలేదు, ఎవరు కూడా తెల్లకూడదు, వెళితే వారిని చంపేస్తారు. ఈ వెళ్ళిపోయింది డైరెక్ట్గా దేవుని పని కొరకు పూనుకున్న స్త్రీలు. అందుకనే మీకు కూడా పేరు పెట్టాం, వారందరూ హృదయానుసారమైన స్త్రీలు. మీరు కూడా క్రీస్తు హృదయానుసారమైన స్త్రీలు, ఉమెన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. బైబిల్లో ఒక తల్లి ముగ్గురు అంది, ఆమె పేరు హృదయానుసార స్త్రీ, దేవునికి ఇష్టమైన స్త్రీ. ఎవరు ఆమె? ముగ్గురు అంది ఒక తల్లి బైబిల్లో.
ముగ్గురు కూడా ప్రవక్తలే. ఆ ప్రవక్తల పేరు మీకు చెబుతూ, ఒకరు మోషే అహరోను, ఇంకొకరు మిరియా. ముగ్గురు ఒక ఇంట్లో ఎట్లా పడతారండి? ఎలా పడతారు? అమ్మ ప్రార్థన, తల్లి ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, బిడ్డలను కానాలాంటి గిడ్డల్ని. ఆమె ప్రార్థన చేసింది, జమ్మపెట్లు వేసి రాజు ఏమని చెప్పాడు మగపిల్లల్ని చంపండి అంటే, దేవుడి దగ్గర మొరపెట్టింది, నా కుమారుడు చనిపోవటానికి వీలు లేదు, ప్రతిష్ఠ చేస్తున్నా నీకు, నాజీరతం చేస్తున్నాను. ఈరోజు ఆలయ ప్రతిష్ఠ అంటే ఏంటంటే, దేవునికి ఒక నియమాన్ని కలిగి ఉండేవారికి ఉండాలి మనం. ఒప్పుకుందాం, ఒప్పుకుందాం. ఏంటంటే, ఇక నుంచి నేను నీ కొరకు నా హృదయాన్ని నా కుటుంబాన్ని అర్పిస్తాను ప్రభువా. ఈ ప్రతిష్ఠత అనేది ఏంటంటే, గుడి ప్రతిష్ఠ ఉంటుంది కానీ మనం ప్రతిష్ఠ చేయబడ్డామా లేదా, అది చాలా ప్రశ్న అండి. ఈరోజు చాలామంది ఆ ప్రతిష్ఠత చేయకుండానే ఉంటారు. కాబట్టి హృదయాన్ని దేవునికి ఇచ్చి కుమారుని కంది ఎక్కువబేదు. ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు ఎక్కువబేదు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మీరు కూడా. కాబట్టి మంత్రస్థానాలను కూడా దేవుడు దీవించాడంట. ఎందుకు దీవించాడంటే, వాళ్ళందరూ గొడ్రాళ్ళే. అమ్మ అయినండి, గొడ్రాళ్ళు కూడా ప్రభువు మాట ప్రార్థన చేసరికి పిల్లలకి అన్నారు. అన్న గొడ్రాలే కానీ పిల్లలకి అంది, ప్రార్థన చేసింది కాబట్టి. ఆమె కూడా ప్రార్థన చేసి హెబ్రీ స్త్రీల్లో రాజుగారికి నమ్మకమైన వారు, ఆంతరికేకులు, ఐగిప్తులో ఉన్న మంత్రస్థానులు, గొడ్రాళ్ళు. వాళ్ళు మంత్రస్థానుల్ని ఎన్నుకున్నప్పుడే వారు పిల్లలు పుట్టకూడదు నియమించుకుంటారు. మీ పిల్లలు పుట్టడానికి లేదు, గొడ్రాలుగా ఉండవని రాసుకుంటారు. ఎందుకంటే వారు పొరోకి న్యాయం చేస్తారని, కషాయిగా ఉంటారని, చిన్నపిల్లల్ని చంపుతారని పొరో వాళ్ళని పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని కూడా ప్రభు మార్చివేశాడు. చెప్పలు కొడదాం. దేవుడు తలుచుకుంటే ఎంత మొండి హృదయాన్ని కూడా మార్చివేస్తాడు. బండాలాంటి కొండాలాంటి మొండి హృదయం మండించే, బండాలాంటి కొండాలాంటి మొండి మండ్రదయమైన ఆ గొడ్రాలని ప్రభు మార్చివేసి వారికి కూడా బిడ్డలిచ్చాడంట. వారు దీపించబడ్డారని రాయబడి బైబిల్ చదవండి. నిర్గమకాండం 1:2 చదవిన తర్వాత ఇంటికెళ్ళి అక్కడ వారు కూడా ప్రభుని ఆరాధించారు. ఈరోజు దేవుని కొరకు ప్రతిష్ఠ చేసే స్త్రీలుగా, పురుషులుగా మీరు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోవడానికి పూనుకోవాలంట. నెహెమియా గ్రంథంలో రాయబడింది, యెహోవా కొరకు 2 పూనుకుందాం రండి, 2 కలిసి కడదాం రండి. తర్వాత 13 తర్వాత ఇంటికే చదవండి, టైం లేదు కాబట్టి. 13 అక్కడ ఒక మాట వ్యతిరేకత కనబడుతుంది. ఆనుకుని కట్టారన్నీ, ఒక చేత్తో టాపి, ఒక చేత్తో కర్ర, వారి కత్తి తీసుకుని యెరూషలేము దేవాలయం పడిపోయిందని కట్టుకుంటా వారు ప్రార్థనతో ప్రతిష్ఠ చేశారు, ప్రార్థనతో వారు ఆరాధన చేశారు, ప్రార్థనతో వారు ఎదుర్కొన్నారు. చివరికి ఒక శత్రు ఏమన్నాడు, సన్బ్లిట్ నో టోబీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు కట్టిన గోడ ఏనండి అమ్మా, మీరు కట్టిన గోడ ఊరనే పడిపోతాయి. జస్ట్ అట్లా ఒక పిల్లి కాలు వేస్తే, ఒక చిన్న జంతు కాలు వేస్తే మీ గోడ పడిపోద్ది అంటే వాళ్ళు ఇంకా బాధపడ్డారు. ఏంట్రా బాబు ఈ మాటలు అన్నాడు. అపవాది ఏం చేస్తాడంటే పుటకేస్తాడు, చిన్న పుటం. అది జరగదు జరగబోదు కానీ ఒక అనుమానం క్రియేట్ చేస్తాడు, ఇది అవునా ఇది కాదు కదా. మీలో కూడా అనుమానం రాకూడదు. దయచేసి ఈ మందిరం కట్టడానికి అనేక మంది మిమ్మల్ని అన్నారు, అనేక మంది మిమ్మల్ని చెడ్డగా తిట్టారు, కానీ వారిని పట్టించుకోబోకండి. దేవుని కొరకు పూనుకుని ప్రదర్శించిన ఈ మందిరాన్ని ఏముండాలి, అందులో ప్రార్థన ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు యోహానువార్త 2 నా మందిరము ఎల్లప్పుడు ప్రార్థన మందిరము. అది ఎల్లప్పుడు ప్రార్థించేదన్న కానీ పనులు చేసేదాను, బిజినెస్ కోసం గాను, పాపం కోసం దాన్ని వాడకూడదని ఆయన తాళ్ళు పేలి కొరడ చుట్టి అందరినీ కూడా బయటకు నెట్టివేశాడు. పావురాలు మాత్రం పడేయలేదు, వాటిని పైకి పొమ్మన్నాడు.
పవర్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ గుర్తు. మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి కొరింథీ పత్రికలో పౌలు గారు చక్కగా మాట్లాడుతూ 3:9 మీరు దేవుని కుటుంబము దేవుని వ్యవసాయం అయి ఉన్నారు. మనం దేవుని గృహంతో పాటు మనం దేవునికి వ్యవసాయం ఉన్నారు. కాబట్టి మనం దేవుని కృప చేత ఈ గుడి కట్టాం. ఐ హ్యావ్ లేడ్ ఫౌండేషన్ బై ది త్రూ ది గ్రేస్ ఆఫ్ గాడ్. కృప వలన ఇవన్నీ కట్టాను. అయితే ఈ కృపతో మాట్లాడుతూ ఎవరు పని వారికి తెలియపరచడానికి తెలియపరుస్తాడు దేవుడు. అయితే సమస్త కట్టువాడు ఆయన. కాబట్టి ఎబ్రి గ్రంథం రాయబడినట్లుగానే ఈ ఇల్లు ఆయన కట్టాడు, మనం కాదు. కాబట్టి ఇంట్లో నమ్మకంగా ఉండాలి. మోషే ఆయన ఇల్లంతట్లో నమ్మకం. కాబట్టి ప్రతి కుమార్తె, ప్రతి పురుషుడు, ప్రతి యవనురాలు, ప్రతి యవన కుమార్తె నమ్మకంగా ఉందాం. ప్రతి ప్రభు కొరకు ట్రస్ట్ ఉంది. కాబట్టి ప్రతిష్ట అంటే దేవుడు కోరేది నమ్మకం, రెండవది విధేయత, మూడవది విశ్వాసము, నాలుగు సమర్పణ. ఈ నాలుగు బలిపీఠాలు అబ్రహాం కట్టుకున్నాడు. ఎప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠాలు కడతాడు నాలుగు. ఈ నాలుగు బలిపీఠాలు ఇక్కడి నుంచి మీరు మీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా ముగిస్తున్న దేవ సన్నిధిలో మీ అందరూ కూడా మరి మత్తయి సువార్త 5 తీయండి. 8 ముగిస్తాను. 8 ఆలయం సంబంధించిన హృదయశుద్ధి గల వారు ధరలు. ఓకే, ఈ మాట ప్రభుకి ఇష్టమైంది. ఈరోజు మీ హృదయం శుద్ధిగా ఉంటే, మీ హృదయమే ఆలయం అని ప్రభువు చెబుతుంటే, అది కదిలే మందిరం అన్నారు. కదలకుండా మందిరం ఉంటుంది ఇప్పుడు, కానీ కదిలే మందిరాలు ఏంటంటే మీరే. మీరే ప్రపంచానికి మందిరాలుగా ఉంటారు, మీరే ప్రపంచానికి ఆరాధనగా ఉంటారు, మీరే ప్రపంచానికి దీపస్తంభాలుగా ఉంటారు, మీరే ప్రపంచానికి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మీ సాక్ష్యం ఎంతవరకు ఉండాలంటే కడవరకు ఉంచుకోవాలంట. దేవుడి సంఘాలకు చెప్పే మాట అంటే, నేను వచ్చే వరకు మీరు మీ యొక్క సాక్ష్యాన్ని పట్టుకుని ఉండాలి, గట్టిగా పట్టుకుని. సాక్ష్యం ఏంటి? 5 మంది కానీ 10 మంది కానీ 5 సాక్ష్యం ఉంది. 5 ఓడిపోయారు, బయటే ఉన్నారు. కాబట్టి మీరు అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన సాక్షిగా ఉండాలని, ఆయన వైపు చూస్తూ ఉండాలంట. ఒకసారి బ్రిటిష్ దేశపురాణి విక్టోరియా మహారాణి గారు ప్రజెంటేషన్ చేసింది ఇండియా దేశానికి. మెదక్ అన్నారా మీరు? మెదక్, మెదక్ అని తెలంగాణ రాష్ట్రంలో ఉంది మెదక్. ఆ మెదక్కి మెతుక్ అని పేరు పెట్టారు. ఆహారం లేనప్పుడు, గూడు కట్టినప్పుడు వారికి దేవుడు దీవించి మెదక్ అన్నారు. అయితే అక్కడ ఒక రాసి ఇచ్చి పంపించింది అమ్మగారు. ఏంటంటే అది, ఆత్మ హృదయశుద్ధిగా ధనులు వారు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు మీకు హృదయశుద్ధి ఉంటే దేవుని చూస్తారు. ఆ ముసుకేసుకుని ప్రార్థన చేస్తున్నారంట. అందరూ కూడా పైకి చూస్తున్నారు. శిష్యులు, అపోస్తులు, పెద్దలు, ప్రపంచం అంతా చూస్తుంటే దేవుడు దిగొస్తున్నాడు. కిందకి దిగొస్తున్నాడని చెప్పేసి పర్లోకపట్నం నుంచి అందరు చూస్తున్నారు. కానీ ఏమైతే ముసుకేసుకుని చూడట్లేదు. ఏందంటే, భారతదేశంలో స్త్రీలందరూ కూడా ముసుకేసుకుంటారు. వారి హృదయం ఎప్పుడు కూడా దేవునితో ఉంటుంది. వారు దేవుని చూస్తున్నారు డైరెక్ట్గా. నేను చూడట్లేదు, వారు చూస్తున్నారని సాక్ష్యమిచ్చి పెద్దది ఒక దాదాపుగా 1,000,000 రూపాయలు కలిగిన ఒక బొమ్మని తయారు చేసి ఆల్టర్లో బిగించారు. హృదయశుద్ధి గల వారు దేవుని చూస్తారు. మీరు కూడా, యు హ్యావ్ ఎ ఐస్ టు సీ లార్డ్ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్. హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో దేవుడు నీకు కనబడతాడు. అందుకని మనిషి ప్రార్థన దేవుడు నేర్చుకోమన్నాడు మిమ్మల్ని. ఏంటంటే, హృదయం అనే ముఖాలు మీరు ఉంచుకోమంటున్నాడు. చాలామంది ముఖాలు ఉంచుతాం కానీ అది కాదు. హృదయం అనే ముఖాలు వంచిన వారు బైబిల్ ఒక్కరే, మనిషే. కాబట్టి ఈరోజు నుంచి హృదయం అనే ముఖాలు వంచి ప్రార్థన చేసి ఆయన సన్నిధికి ప్రతి ఆదరణ రావడానికి, ఈ ప్రతిష్టతలో ఉన్న మీ విలువను అందరికీ పంచిపెట్టడానికి, మరి మీరు కూడా ప్రత్యక్షించబడిన వారు కాబట్టి మీ హృదయాన్ని ప్రభు ఆకర్షించుకుంటాడు. ఆయన ఆకర్షించినప్పుడు మీరు ఎత్తబడతారు పరలోక పట్టణంలోకి. మనమందరం కూడా సభికులుగా ఉండి ఈ గొర్రెపిల్ల మహోత్సవంలో కడవరి మందిరం, ఈ మందిరం ఇక్కడే ఉంటుంది కానీ కడవరి మందిరం వస్తుంది. అది మహిమగా ఉంటుంది, మహామహిమగా ఉంటుంది. ఆ మందిరంలో మనందరం కూడా భాగస్థలం. అందుకే ప్రతి వారు కూడా కట్టబడిన ఆత్మీయ మందిరంలో కట్టబడిన రాళ్ళు అన్నాడు అపొస్తలుడైన పేతురు. ఈ కట్టడం కట్టడానికి దేవుడు నిన్ను ఒక రాయిగా వేసుకున్నాడు. నీ హృదయమనే ఆ అంతస్తుని ప్రభువిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెంబర్గా ఉండాలంటే ఆయన రక్తంతో కడగబడాలి, శుద్ధి చేయబడాలి. కలవరి రక్తంతో కడగబడినప్పుడు ప్రతి పాపానికి విమోచన ఆయన సన్నిధి. కాబట్టి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రభువుని పిలుస్తామో అబ్బా ఫాదర్ని, వెంటనే దిగొస్తారు. ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. ఏదైనా కావచ్చు, ఏ ప్రార్థన చేసినా కూడా తిరిగి ఆయన మీకు
జవాబు ఇస్తాను. ఆకాశవాకి క్లిప్తాను అన్నాడు. కాబట్టి మీ బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీకేం కావాలో కోరుకుంటున్నారు? ఎవరి కుమార్తెలారా, మీరేం కావాలని కోరుకుంటున్నారు? కోయిర వారు, మీరేం కావాలని కోరుకుంటున్నారు? వృద్ధులారా, మీరేం కావాలని కోరుకుంటున్నారు? అందరూ కూడా కోరుకోవచ్చు. ఎవరికి వారికి ఏం కావాలో ఇచ్చే సమయము స్థలం ఇది. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈ స్థలాన్ని దేవునికి మనం ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్ట యొక్క బలము ఫలము మీరు పొందడానికి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అది కావాలన్న వారు ప్రత్యేకంగా నిలబడచ్చు. ఒకసారి నిలబడదాం దయచేసి. ప్రార్థనలు అందరూ నిలబడండి ప్లీజ్. కావాలి మాకు అన్నవారు నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయవచ్చు. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీవించవచ్చు. ఆరాధన చేద్దాం ఒకసారి. మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. కోరి వారు మాతో సహాయపడండి. మీరు కూడా ఆరాధన గీతం పాడుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును నేను అని కీర్తన పాడుతూ ప్రతిష్టమైన మన హృదయాన్ని ప్రభుకి చెల్లించడానికి సిద్ధపడదాం. అందరికొచ్చి గీతం నాతో కూడా మీరు పాడి ప్రభు మయపడదాం. ఈరోజు మనకేం కావాలో అడగండి. ప్రభు ఏమవుతున్నాడు? ఐ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన నామంలో నిన్నే ప్రేమించాలని పాడుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే ప్రేమింతును, నేను నిరుగా నీ సన్నిధిలో ప్రవేశించి నీ మార్గములో సాగేగా, ప్రతి ఆలోచన నెలవేర్చే దేవుడు, ఇప్పటికి వారి వ్యాధిని బాగు చేస్తున్నాడు, అస్వస్థమైన వారి తన శక్తిని అలాగే ఆర్థిక దృష్టి వారికి సమృద్ధి ఆహారం కుటుంబంలో ఉన్న బలహీనతను ప్రతి వ్యాధిని ప్రభు సన్నిధిలో ప్రార్థన ముందుకెళ్దాం. దేవా, ఈ కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుమార్తెను వాళ్ళు, ప్రతి కుటుంబంలో బిడ్డలను, యజమానురాళ్ళను, యజమానులను దీవించండి. ఎవరి కుమారులను, కుమార్తెలను, పెద్దలను, సంఘ కాపురులను, నాయకులను, సేవకులను,
మా సంఘాలన్నిటిని కూడా దీవించు ప్రభువా. ఏలి సంతతిని కూడా మీరు ఉజ్జీవింప చేస్తాను. ఈ నూతన మందిరం బట్టి ప్రభువా మేము బలపడి స్థిరపడటానికి కృప తెచ్చమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. సమస్యకు న్యాయం చెంది సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు యేసు క్రీస్తు వలన కావలి ఉండునుగాక. కూర్చోనండి. ఇది ఒక శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందించి మనందరినీ బలపరిచిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చింతల ఏరియా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన కానుకలు ముందుగా చిన్నపిల్లలు చాలాసేపు నుంచి ఆహ్వాన గీతము వేయాలనుకున్నారు. వారికి చిన్న డ్యాన్స్ లేచి నిలబడి డ్యాన్స్ వేయడానికి సిద్ధపడుతుందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న నిర్మాణం సంబంధించి ఒక చిన్న పత్రికను మీకు చదివించాలని కోరుతున్నాను. సండే స్కూల్ పిల్లలు లేచి నిలబడి డ్యాన్స్ వేయడానికి మ్యూజిక్ ట్రాక్స్ రెడీ చేయండి. క్రీస్తులోదరం దేవాలయం 1956 కోలమూరు ఉండి మండలం. ఈ పత్రిక 1956 సంబంధించిన పత్రిక. ఇది చర్చి నిర్మాణం పుట్టుకు పూర్వత నుంచి ఒక చిన్న వ్యాసాన్ని మీకు చూపిస్తాను. చర్చి నిర్మాణం కావలసిన ఇటుకను మొగల్తూరు రాజావారి కోట నుండి తీసుకుని వచ్చారు. కోట నరసమ్మ బురుజు నుంచి ఇటుకను నర్సాపురం నుంచి ఉండి వరకు పడవల మీద తీసుకొచ్చి అక్కడి నుంచి కోలమూరుకు స్థానిక రాజుల సహకారంతో ఎడ్ల బండ్ల మీద తీసుకుని రావడం జరిగింది. సామగ్రి సమకూరం జరిగితే రెండవ దఫాగా చచ్చి పైకప్పు అవసరమైన కలప పిల్లి నిరంజంగా సహకారం అందించవలసి జరిగింది. చచ్చి నిర్మాణం జరిగే సమయానికి అప్పటి యూత్ వారు జూనియర్ లూద్ లీగ్, సీనియర్ లూద్ లీగ్ అనే రెండు గ్రూపులుగా విడిపోయి నాటకాలు వేయగా వచ్చిన సొమ్మును చచ్చి నిర్మాణానికి వినియోగించడం జరిగింది. సాంఘికంగా వారు నాటకాలు వేయగా సీనియర్ యూత్ లీగ్ వారు పౌరాణిక నాటకాలు వేసేవారు. జూనియర్ లీగ్ వారు సాంఘిక నాటికలు, సీనియర్ లూథర్ లీగ్ వారు పౌరాణిక నాటకాలు వేసి చందాలు పోగు చేసి ఈ నిర్మాణం సహకరించడం జరిగింది. చర్చి నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నటువంటి అప్పటి సంఘ సభ్యులు కొందరు వివరాలు. కీర్తిశేషులు లంగపల్లి దావిద్ గారు, కీర్తిశేషులు ఇంటి యాకోబ్ గారు, కీర్తిశేషి కేదాసి సత్యం గారు, కీర్తిశేషి పిల్లి రోదర్ గారు, కీర్తిశేషులు ఆలమూరి సుందరరావు గారు, కీర్తిశేషులు పొడపాటి దయావతమ్మ గారు, కీర్తిశేషులు సంధి ప్రకాశం గారు, కీర్తిశేషులు దానం కాలేబు గారు, కీర్తిశేషులు ఆలమూరి యేసుదాస్ గారు, కీర్తిశేషు కొండ్రు యోసేబు గారు, కీర్తిశేషులు శిల్లా దేవదానం గారు, స్వర్గీయ నారా గోపాలరాజు గారు ఆ రోజుల్లో చర్చి నిర్మాణకు చాలా ఎక్కువగా సహకారం అందించారు. కావుననే మన సంఘస్థులు గుడి గోపాలరాజుగా ఆయన్ని పేర్కొనడం జరిగింది. ఆ ప్రస్తుతం మన మధ్యలో లేకుండా సహృదయంలో చేసిన కార్యం బట్టి ఈ సమయంలో ఈ నిర్మాణము ఇంత జరగడానికి సహాయం చేశారు. అయితే మన పూర్వీకులు కట్టిన చర్చి ప్రస్తుతం స్థిరావస్థ చేరుకున్నదని, అప్పుడు కుడివైపు మూలగా ఉన్న గోడ రెండుగా విడిపోవడానికి సిద్ధంగా ఉందని, నూతన నిర్మాణం ప్రారంభించి ఎంత ఆవశ్యమైనటువంటి కూడా ఈ చర్చిని సంఘ సభ్యులు అంకిట దీక్షతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది యాజకులు, అనేక మంది మరి కన్స్ట్రక్షన్ కొరకు సహకరించి
మరి గుడు గోపాలరాజునంటే ఉత్తమమైన దాతలు నేటి కూడా నూతన దేవాలయ నిర్మాణం సహకరించిన దాన్ని బట్టి ఈ నిర్మాణం పూర్తి కావడానికి చైతన్యం సంపాదించుకొని మెండైన దీవెళ్ళు మన యొక్క సంఘానికి ఉండడం కాబట్టి ప్రోత్సహించుకొని ఒకరికొకరు సంఘ పెద్దలు పిసిసి కమిటీ వారు యాజకులు అనేటువంటి వారు అనేక మంది మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు పోనుకు పూనుకొని జరిగింది. మరి అటువంటి గొప్ప స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ నిర్మాణము 2021 ఈరోజు నవంబర్ 17వ తారీఖున దీని యొక్క మరి ప్రతిష్ట చేయడానికి ప్రభు కృపను చూపించాడు. అందుబడి దేవుని స్తుతి చెల్లిస్తూ ఈ చిన్న ఈ వ్యాసాన్ని చూపిస్తున్న చప్పట్లు కొట్టి మాతో పోజుకెళ్ళి సర్వీసులు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం గణపరిచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా విషయాలు తర్వాత చెప్తాం. చిన్నపిల్లలు ఒక చిన్న డ్యాన్స్ పాస్టర్ ఇస్రాయల్ గారు ఇంకా మనవడు మరి చిన్న అన్నప్రాసన కార్యక్రమం పాస్టర్ మోడరేటర్ గారి యొక్క పిల్లలు వచ్చాను వచ్చాను సాంగ్ సాంగ్ ప్లే చేయండి. రావాలి రావు తగ్గ రావాలి. సాంగ్ ఇచ్చారా పాట ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ సమయాన్ని బట్టి ఇంకో చరణం ఇవ్వబడలేదు దయచేసి గమనించాలని తెలియజేస్తున్నాం. మోడరేటర్ తండ్రి గారు బిడ్డకు చిన్న అన్నప్రాసన కార్యక్రమం చేయవలసిన కోరుతున్నాను. ప్రత్యేకమైన కానుకలు పట్టేటువంటి ప్రత్యేకమైన కానుకలు సమర్పించేవారు దయచేసి ముందుకు రండి. మీరు మీతో ప్రార్థించారు ప్రత్యేకమైన కానుకలు సమర్పించేవారు ముందుకు రండి. మీరు లోపల ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. మహాపరిశుద్ధులవు ప్రేమ కలిగిన మా ప్రియ పర్లవు తండ్రి కృపమయుడ నీ కృప కలిగిన నామమున వందనములు స్తుతులు స్తోత్రములు. ఇదే మా తండ్రి నీ సేవకులు మా ప్రభా పాస్టర్ గారు ఇశ్రాయేలు గారిని బట్టి
వారికి మీరు అనుగ్రహించిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వారి పెద్ద కుమారుడు యొక్క కుమారుడు ఇదిగో నాయన, ప్రత్యేకముగా మా మోడరేటర్ తండ్రి గారి ద్వారా ఈరోజు నా తండ్రి విలియమ్స్ రాజు యొక్క కుమారునికి అన్నప్రాసం జరిగించుండగా చనిపెడను తల్లిని మీరు దీవించండి, ఆస్వాదించండి. తండ్రి బాబురావు చండి బిడ్డకి మంచి జీర్ణ వ్యవస్థను మీరు దయచేయండి, కృపలో నడిపించండి. నా తండ్రి నీ దయ్యను పెదల దయ్యను బిడ్డ పరిపూర్ణముగా వర్ధిల్లి నా తండ్రి మీ నామాన్ని కనపరిచేటటువంటి ఉంటాను సహాయం దయచేయమని ఏ స్పర్శనం అడిగి అడుగుని ప్రార్థన చేయొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి ఎక్కువ కుమారుని ఎక్కువ అష్టనామంలో వెతికి ఆహారం అందిస్తున్నాం దేవుడు బహుగా దీవించి లాగేసుకున్నా. ప్రత్యేకమైన కానుకలు సమర్పించేవారు, ఆలయ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేకమైన అర్పణలు అర్పించేవారు సిద్ధపడే దయచేసి ముందుకు రండి, త్వరగా రావాలి, త్వరగా రండి. ఆలయ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేకమైన కానుకలు అర్పించేవారు ముందుకు రండి. రెవరెండ్ పి జయరాజ్ గారు బాధ్యత గురించి బాధించవలసిందిగా కోరుతున్నాను. రావాలి, త్వరగా రావాలి. ఆలయ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేకమైన కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమ భాగములు, సమర్పణ కానుకలు, విజ్ఞాపన కానుకలు చెల్లించేవారు దయచేసి త్వరగా ముందుకు రావాలి. నేను ఒక ప్రార్థన చేస్తాను. పిలిచిన వెంటనే త్వరగా రావాలి, ఆలస్యంగా వస్తారంటే నెమ్మగా లేచిన ఒకళ్ళు త్వరగా రావాలి. తదుపరి సంఘ కానుకలు సమర్పించగా విడు దైవజులు రెవరెండ్ నివతన్ గారు ప్రత్యేకమైన పాట పాడిస్తారు. ఇందాక పెట్టిన మ్యూజిక్ ట్రాక్ పంపించింది కదా వాట్సాప్లో, అది ప్లే చేయండి. తర్వాత సంఘ కానుకలు ఇప్పుడు రెవరెండ్ పి జయరాజ్ గారు ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. నంబూరి వెంకటరాజు గారు అలాగే బలరామ కృష్ణరాజు గారు 10,000 రూపాయలు వారు కౌన్సిలం ఇచ్చారు, వారికి కూడా ప్రార్థన చేయాల్సింది, వారు కూడా ముందుకు రండి. ఇంకెవరైనా ఉన్నారండి? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. క్రీస్తు లోదురన దేవాలయమును ప్రతిష్ట ఆరాధనకు నాయన మరి ఎంతో మృక్కుబడి చేసుకుని ఈ ఆలయము ప్రారంభించబడాలి, అనేకులు ఇక్కడ సమకూర్చబడాలి, అనేకులకు ఆరాధన స్థలముగా దేవుని నామానికి మహిమార్థముగా జరగాలని ప్రభువ యోచించి ప్రభు మృక్కుబడి చేసుకుని నీ సన్నిధికి విచ్చేసిన బిడ్డలు సమర్పించిన కానుక నీ రాజ్యంలో జమ చేసుకోండి. ప్రతి ఆశీర్వాదాన్ని కుటుంబానికి మెండుగా అనుగ్రహించండి. అలాగే ప్రభువ మరి అనేక మంది కానుకలు సమర్పించినారు, అలాగే సరిపెల్లి యోషువ మరియు ఆలమూరి వారు ప్రభువ మరి సమర్పించిన కానుకను బట్టి నీ రాజ్యంలో జమ చేసుకుని 5,000 మరియు 6,000 రూపాయలు కానుకలు సమర్పించినారు నాయన. వారు ఎంతగా మరి ప్రభు సంతోషకరంగా ఈ ఆలయ యొక్క ప్రతిష్ట అంతటిలో కూడా ప్రభు మరి పాల్గొనే దాన్ని బట్టి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందండి, కుటుంబాలను దీవించండి. ఈ స్థలము వారికి ఎంతో ఆశీర్వాదకరమైన స్థలముగా ఆశీర్వదించి ఇక్కడ నుండి నీ సన్నిధి ప్రకాశము ఆ కుటుంబాలకు ప్రకాశింపచేయమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రేక దేవుని కృపాహస్తము
సదా మీ కుటుంబాలకు మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆలమూరి యెహోషువ గారు, సరిపల్లి ప్రకాష్ గారు 5,000 6,000 రూపాయల కానుక సమర్పించారు. ప్రత్యేక సంఘ కానుకలు సేకరించబడతాయి. ఈ సమయంలో రెవరెండ్ న్యూటన్ గారు, నమలగండి న్యూటన్ గారు, నా ప్రియ స్నేహితులు, నాకు సీనియర్ గారు అన్న ప్రత్యేకమైన పాట పాడ వినిపించినందుకు కోరుతున్నాను. మీ అందరికీ మొదటిగా ఆలయ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంఘ పితామహులు 180 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వసంతాలు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారకులు అయినటువంటి ఫాదర్ హయ్యర్ గారి నిమిత్తము నివాళులు అర్పిస్తూ ఒక పాట మనము పాడాలి అని మన ప్రీతమ మోడరేటర్ తండ్రి గారు, ద మోస్ట్ రెవరెండ్ సిహెచ్ఏలియ గారు నన్ను ప్రోత్సహించడంతో ఒక ఆయన నుంచి ఒక పాట రాయటం జరిగింది. ఆయన ఏ సేవలు చేశాడు అనేటువంటి విషయాలను, ఆయన ఎంతగా సువార్త ప్రకటనే కాకుండా వైద్య సేవలు, విద్యా సేవలు ఏ విధంగా తీసుకొచ్చి ఆంధ్ర ఎవాంజెలికల్ సంఘాన్ని నాటాడో అనేటువంటి విషయాన్ని పొందుపరిచి రాయటం జరిగింది. రాయటమే కాదు, మోడేర్ తండ్రి గారు, వారితో పనిచేస్తున్నటువంటి 5 పాస్టర్లు మేమందరం కలిసి పాడాము. రెవరెండ్ న్యూటన్ నెమలకంటి, న్యూటన్ నెమలకంటి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఉంటుంది. మీరు తరువాత వీక్షించి నేర్చుకుని మీ సంఘ ప్రతి యానివర్సరీలో పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. ట్రాక్ ఆన్. దూరంగా అంగాలు సామాన్యులకు
ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ గైస్ గమనించండి, మీకు కంపించిన ఇన్విటేషన్ కార్డ్స్ 2000 కార్డ్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ 2000 ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఒక్క పైసా కూడా మరి తీసుకోకుండా మట్ట ఇస్రాయల్ గారు వారు ఈ కార్డ్స్ని 2000 కార్డ్స్ కలర్ ప్రింట్ కార్డ్స్ పించే చాలా వేయమైనటువంటి ప్రయాసంతోటి అది చేసిన ఇంచుమించు 50,000 to 60,000 రూపాయలకు ఆయన వాటి వరకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా వాటిని ప్రింట్ చేయించడం జరిగింది. ఒకసారి చెప్పటి కూడా అభినందిద్దాము శ్రీ మట్టా ఇస్రాయల్ గారిని అభినందిద్దాము. అలాగే ప్రేమపూర్వకంగా ఒకసారి లేచిన మేడం సరే చూడండి సార్ వెనకాల ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విజయభాస్కర్ గారు ఆయన విజయభాస్కర్ గారు మట్టా ఇస్రాయల్ గారు అలియాస్ మట్టా ఇస్రాయల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా వచ్చినాయా కానుకలు? ఇంకా రాలేదా? ఈ సమయంలో లంకపల్లి డేవిడ్ రాజు గారు 66 అంతస్తుల అపురూత్ప సౌధం బైబిల్ అని ప్రకటన గ్రంథం వరకు ఆదికాండమైన ప్రకటన గ్రంథం వరకు ఈ పుస్తకాన్ని వారు తయారు చేసి పిన్ చేయడం జరిగింది. కీర్తిశేషులు లంకపల్లి సోలమన్ గారి యొక్క కుమారుడు లంకపల్లి డేవిడ్ రాజు గారు ఈ యొక్క పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. వీటిని యాజకులకి బహుకరించాలని వారు అడుగుతున్నారు. వారిని మేడి జాన్సన్ గారు, శ్రీ మేడి జాన్సన్ గారు ఆక్సిలరీ చైర్మన్ ఆఫ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ చైర్మన్ ఫర్ క్రైస్ట్ చర్చ్ భీమవరం ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. చెప్పటి కూడా అభినందిద్దాం. ఆక్వాటెక్ జోసఫ్ గారు వారు కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. హార్టీ వెల్కమ్ సార్ టు అవర్ చర్చ్. ప్రార్థన చేసుకుందాము లంకపల్లి డేవిడ్ రాజు గారు ఈ యొక్క పుస్తకం వరకు. ముందుగా త్రియేక దేవునికి వందనాలు. అలాగే వేదికను అలంకరించిన ఏఎల్సీ ప్రెసిడెంట్ గారికి, సీనియర్ ప్రెసిడెంట్ గారికి, మిగిలిన వారందరికీ వందనాలు.
ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు పాత చర్చ్ కట్టినప్పుడు ఉన్న పెద్దల పేర్లలో ఫస్ట్ పేరు లంకపల్లి దావేది గారు. లంకపల్లి దావేది గారు మనవడినే నేను గనుక అప్పుడు పడిన కష్టం కొంత అయితే ఇప్పుడు నిజంగా ఇంత సుందరమైన దేవాలయం కట్టిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ వందనాలు. కష్టపడిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గనుక మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఏసే నామంలో మరి ఒక పుస్తకం రాయాలని ఆశపడి 66 అంతస్తులు బిల్డింగ్ ఎలా ఉంటుందో అలాగా దేవుని ఆలయాన్ని గమనించుకుని ఓ పుస్తకం రాయడం జరిగింది. ఇప్పుడు పాస్టర్ గారులందరికీ దాన్ని అందజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయం ఇచ్చే పాస్టర్ గారు థ్యాంక్ యూ. లంకపల్లి డేవిడ్స్ గారి కొరకు అలాగే మఠేశ్వర గారి కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపం చేసుకుందాం. రాజమండ్రి నుంచి వచ్చారు ప్రార్థన. కాలు తీసిరండి తీసిరండి. అందులో లేచి నిలబడదాము. నీకేచు రెవరెండ్ సుధాకర్ గారు కాన్పూర్ ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నారు. మాతో రావాలి పరమానందం, పరమానందం రండి వేస్తారా. మట్టా ఇస్రాయేల్ గారి కొరకు అలాగే లంకపల్లి గారు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి వందనములు సుదీ స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో నా తండ్రి, మా యొక్క కోలమూరు సంఘంను ఉండి ప్యారిష్ను ఒక సంఘముగా భాగస్వాములు చేస్తూ మా పితృలు ఇచ్చినటువంటి స్వాచ్ఛములు నుంచి ప్రభువా మా పితృలు ఇచ్చినటువంటి నాయనా ధైర్యమును స్థైర్యమును తీసుకొని ఇదిగో నా తండ్రి, మా పితరులు తండ్రి పాత దేవాలయమును ఏ రీతిగా కట్టి ఉన్నారో సమస్తమును మీకు ఎరికే ప్రభువా. అదే రీతిగా నా తండ్రి చిన్న విడలుగా యూత్గా నా తండ్రి మా యొక్క కోలమూరు సంఘ యూత్ వారు సంఘ పెద్దలు ఇదిగో నా తండ్రి మా పితరులు ఇచ్చినటువంటి మరి ఒకసారి వారి యొక్క ధైర్యమును స్థైర్యమును వారి యొక్క పట్టుదలను మననం చేసుకుంటూ మా యొక్క యువతరము తండ్రి చెయ్యి చెయ్యి కలిపి ఈ రీతిగా నీ యొక్క పవిత్రమైన మందిరమును నిర్మించడానికి నీ యొక్క మందిరములో ఇదిగో నా తండ్రి నాయన మా యొక్క మండలంలోనే అత్యధికమైనటువంటి ఆశపడినటువంటి దేవాలయముగా మీరు మాకిచ్చినటువంటి యొక్క సాక్ష్యమును బట్టి నీకే వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి వచ్చినటువంటి ప్రభా మా యొక్క ఏఎల్సి అధికారులను బట్టి ఇదిగో నా తండ్రి మా యొక్క ఏలియా బిషప్ అయ్య గారిని బట్టి మోడేట్ బిషప్ అయ్య గారిని బట్టి అలాగే మా సీనియర్ అధ్యక్షులు గారిని మాటిని గారిని బట్టి ప్రభా నీ పాద సన్నిధానములో నా తండ్రి దూర ప్రాంతముల నుంచి నడిపించుకుని వచ్చి ఈ యొక్క మందిర యొక్క ఆలయ ప్రతిష్ట చేయడానికి ఇదిగో నా తండ్రి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆలయాన్ని నాయన అభిషేకించి మా సంఘములో వారి యొక్క పవిత్రమైన పాదములు మోపి మమ్మల్ని నా తండ్రి ఆశ్రయించినటువంటి విధానాన్ని బట్టి స్మరించుకుంటూ నీ పరిశుద్ధాత్మతో ప్రభువా మేము వారి చేత ఆశ్రయింపబడినటువంటి మాటల చేత బలపరచబడుచు వచ్చినటువంటి నా తండ్రి దూర ప్రాంతముల నుంచి ఆయా ప్రాంతాలలో ఉంటూ మా సంఘము అని దూర ప్రాంత ప్రయాసపడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని వారిచ్చినటువంటి ఆర్థికమైనటువంటి సహకారమును బట్టి ఇదిగో నా తండ్రి నాయన యొక్క ఆలయ మందిరము కొరకు ఎవరైతే నా తండ్రి గుప్పేళ్లు విప్పి ఉన్నారో వారందరినీ నీ నామమును స్మరిస్తూ ఉన్నాం. వారి యొక్క హస్తములను ఆశ్రదించండి. అరుదంతులుగా నూరంతులుగా ప్రతిఫలము దయచేసి ఇంకను ప్రభా అనేకమైనటువంటి మందిరాలకు సహాయకులుగా ఉండడానికి నా యొక్క పవిత్రమైన మందిరానికి ఇంకనూ నా తండ్రి పాటుపడులాగిన సహాయము దయచేయమని నీ పాద సన్నిధానములు వేడుకుంటున్నాను. ఇదిగో నా తండ్రి మట్టా ఇస్రాయేల్ గారు విజయభాస్ గారి గారిని బట్టి ప్రభా నీ పాద సన్నిధానానికి వస్తున్నాను. బిడ్డ నా తండ్రి వే ప్రయాస పడుతున్నా తండ్రి నాయన
సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ నా తండ్రి నడిపిస్తూ ఇదిగో నా సంఘము కొరకు నేను ఇచ్చినటువంటి విశ్వాసం ఇది నా తండ్రి ఇచ్చినటువంటి యొక్క బహుమానాన్ని బిడ్డను ఆశ్రదించండి. ఇంకను ప్రభా అరుదంతులుగా అనురంతులుగా ఆశ్రదింపజేయమని పాద సన్నిధానంలో మొరపెట్టుచున్నాను. ఇదిగో నా తండ్రి మాకు సేవకులకు నా తండ్రి నైనా లంకపల్లి దేవరాజు గారు ప్రభు ఇచ్చినటువంటి యొక్క బుక్స్ను బట్టి ప్రభుడిని ఆశ్రదించండి. ఇంకను అనేక మంది సేవకుల కొరకును నాయన నీ తలాంతులు వాడబడడానికి సహాయం దయచేయమని అదే రీతిగా నా తండ్రి వచ్చినటువంటి అధికారులను ఇదిగో నా తండ్రి ఆర్థికంగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని నీ పేరు పేరున నీ పాద సన్నిధానంలో సమర్పించుకుంటూ కూడిన ప్రతి ఒక్క బిడను నాయన నీ సన్నిధానంలో సమర్పించుకుంటూ పరిస్థితి ప్రతి ఒక్కరు ప్రభా సంతోషముతోను సమాధానముతోను నీ నామాన్ని గణపరుస్తూ మరలా వారి యొక్క గృహములకు చేరులాగిన నాయనా నీ నామాన్ని గణపరుస్తూ ఇదిగో మాది యొక్క ఆలయము ఓపెనింగ్ చేయబడినది ప్రారంభింపబడినది ప్రతిష్ఠింపబడినది అని ప్రతి ఒక్కరూ సంతోషముతో నీ సాక్షార్థమై మా సంఘమును బలపరచులాగిన నీ కృపా కనికరం ఉంచమని నా జడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాను పరమ తండ్రి మా తండ్రి వచ్చును గాక నీ చిత్తం పరలోకి మనం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం మాకు దయచేయము. మా ఇడ ప్రార్థము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థము క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం తండ్రి ఆమేన్. అలా విధంగా నిలబడుగా అయ్యగారు దీవెనిస్తారు. తాత కూర్చోండి. ప్రభుని ఆశ్రయించిన కాపాడును గాక. ప్రభు నీకు ఆయన తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించిన గాక. ప్రభు మనందరి మీదను ఈ నూతన ఆలయం మీదను ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఆయన సమాధానంతో సంరక్షించి కాపాడును గాక. దయచేసి కూర్చోండి. అందరికి వందా దయచేసి కూర్చోండి. ఒక మరొక 10 నిమిషాల్లో మీరు వెళ్ళిపోతారు కానీ 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు కూర్చోండి. ఒకసారి కూర్చోండి. ఎవరు వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. 10 నిమిషాలు. పాము లక్ష్మీకాంతం గారు వారి జ్ఞాపకార్థం ఈ యొక్క పులిపీటిని రవికుమార్ గారు వారు స్పాన్సర్ చేశారు. అలాగే ఇంటి మార్తం గారు ఒక బెంచ్ 20,000 రూపాయల బెంచ్ కింద ఉన్నాయి అది స్పాన్సర్ చేశారు. చాటగడ్డ సంజయ కృష్ణ గారు వారు ఒక బెంచ్ స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ఆలమూరు వారి యొక్క కుటుంబాల సభ్యులు ఏసీఎల్ని మొత్తం ఆలమూరు యొక్క కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. మరి ఆ శ్రీవక్షరాలు కొండ్రు జార్జ్ గారి యొక్క ఉచ్చల జార్జ్ గారి యొక్క జ్ఞాపకార్థం. మరి ఓండ్రు జార్జ్ గారి జ్ఞాపకార్థం ఉచ్చుల జార్జ్ గారు మరి ఈ యొక్క స్టీల్ అక్షరాలు ఈ క్రీస్తులో కాలమూరు అక్షరాలని అర్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నం దాస్ గారు ఏసీని వారిని బహుకరించారు. వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి దైవజన్లు మోడట్రై గారి యొక్క సమక్షంలో మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలని మరి సన్మానించడానికి పేర్లు దయచేసి సచ్ కమిటీ పెద్దలందరూ కూడా ముందుకు రండి. వాళ్ళు వచ్చేలోపు రెవరెండ్ శ్రీ మేడిది జాన్సన్ గారు ఏపీ ఆక్సిలీ చైర్మన్ ఆఫ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ క్రైస్ట్ చర్చ్ చైర్మన్ గారు వారు శుభాకాంక్షలు తెచ్చవలసిందిగా వారు తెలియజేస్తున్నాను. అమ్మ ఎవరు వెళ్ళకండి, తలుపు లేచేయండి. ఎవరు వెళ్ళకుండా క్రీస్తు లూథరన్ దేవాలయం ఈ విధంగా నిర్మించబడి ప్రారంభించుకోవడానికి దేవుడిచ్చిన కృపకై ముందుగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి మోడరేటర్ బిషప్ ఏలియా గారికి అదేవిధంగా సెనెట్ అధ్యక్షులు మార్టిన్స్ గారికి
దైవజనులందరికీ సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సంఘం రానున్న దినాల్లో ఈ ప్రాంతంలో ఒక వెలుగును నక్షత్రాలుగా ప్రకాశించేటువంటి విశ్వాసులు ఈ ప్రాంతం నుంచి అనేకులకు సువార్త అందించే సంఘంగా ఈ సంఘం అభివృద్ధి చెందబడాలని చెప్పి కోరుతూ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తరపున నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ షార్ట్ గ్రీటింగ్స్. కౌన్సిల్ మెంబర్ గారు రెవరెండ్ టిఎఫ్ఎల్ఎస్ గారు వారి శుభాకాంక్షలు అందించవలసిన కోరుతున్నాను. తండ్రి సమానులు నాకు చాలా అత్యంత ప్రియులు. రెవరెండ్ టిఎఫ్ఎల్ఎస్ గారిని ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు అందించవలసి కోరుతున్నాను. ప్రభునందు ప్రియ స్నేహితులందరూ, మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రీస్తు లూథరన్ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడానికి మన ప్రియులు మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఏలియా గారు మన మధ్యకి రావటం చాలా సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే నేను ఒక మాట ఎప్పుడూ నేను చెప్తున్నాను, 2020 అక్టోబర్ 5వ తారీఖున ఏం చెప్పానో అదే మళ్ళీ చెప్తున్న సంవత్సరం అయ్యింది. మొట్టమొదటిగా క్రైస్ట్ లూథరన్ చర్చ్ భీమవరంలో రైట్ రెవరెండ్ డాక్టర్ ఏలియా గారే మోడరేటర్ బిషప్ గారిని ప్రకటించాము. అదేవిధంగా సంవత్సరం గడిచిపోయి మళ్ళా 20వ తారీఖు సంవత్సరం గడిచిపోతుంది. దేవుని మహాకృపను బట్టి సంవత్సర కాలం అంతా డాక్టర్ ఏలియా గారిని దేవుడు బలముగా మన సంఘంలో వాడుకోవటమే కాకుండా ఆంధ్ర ఎవంజలికల్ లూథరన్ సంఘము పలు దేశాలకు విస్తరించడానికి బలమైన సేవ జరిగిస్తున్న ఏలి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రత్యేకంగా ఈ ఆలయ నిర్మాణం కొరకు మరి పాస్టర్ జేస్ దాస్ గారు నా కుమారుడు సమ ఎందుకంటే నేను కొత్తపేట ప్యారిస్లో పనిచేసినప్పుడు వారి నాన్న జైబాబు గారు నేను ఎంత ప్రాణ స్నేహితులు మో చాలా ఆయనకి తెలుసు. ఆయన పిలుపు మేరకు మరి రాత్రి వచ్చి తప్పకుండా మీరు రావాలని పిలిపించినందుకు వందనాలు. అదేవిధంగా మన షినిడ్ బిషప్ గారు, మార్టిన్ గారిని బట్టి, నోటన్ గారిని బట్టి, సహోదరు రాబర్ట్ షున్లి గారిని బట్టి, నా ప్రియులు అత్యంత ప్రియులు జాన్సన్ గారిని బట్టి, వేదిక మీద జయరాజ్ గారిని బట్టి, ఇంకా దైవజనులందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే 1979 సంవత్సరంలో పాత సర్చిలో ఇక్కడ నేను ఆరాధన చేశాను. ఎందుకంటే ఉండి ప్యారిస్కి నేను ప్రాక్టికల్ పాస్టర్గా వచ్చినప్పుడు పిడకాలి జాన్ బోయస్ గారు ప్యారిస్ పాస్టర్గా ఉండేవారు. కానీ ఈ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధముగా ఈ నూతన ఆలయంలో నేను నూతన ఆలయ ప్రతిష్ఠారాధనలో పాలుపంపులు పొందడానికి దేవుడు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్యారిస్ పాస్టర్ గారికి అదేవిధంగా సంఘ పెద్దలందరికీ పీజీసీఎల్సీసీ పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు చేస్తూ నా శుభాలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన అందరూ దీవించి కాపాడుగాక. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రెవరెండ్ టిఎఫ్ఎస్ గారికి, కౌన్సిల్ మెంబర్ ఆంధ్ర వంచగలదరం చర్చ్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ గోరింకల ఆనందరావు జ్ఞాపకార్థం కంచు సిలువ చేయిద్దామని చెప్పేసి వారు రెవరెండ్ నతనేలి గారు రెవరెండ్ జీవన్జ్యోతి బాబు గారు వారు కంచు సిలువ మన ప్రత్యేకంగా చర్చ్ కొరకు చేయిద్దామని వారు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మోడరేటర్ గారు రైట్ రెవరెండ్ డాక్టర్ ఆక్వాటెక్ డైరెక్టర్ గారు జోషువా గారు షార్ట్ గ్రీటింగ్ సార్. అందరికీ ధన్యవాదాలు. మరి క్రీస్తు లూథరన్ చర్చ్ మరి ఎంతో ఆనందంగా నిర్మించారు అందరు కూడా, మరి నిర్మాతలకు, మరి ముఖ్యంగా మరి సంఘ పెద్దలకు, స్త్రీల సమాజానికి మరి అందరు కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దైవ సేవకులకి, బిషప్లకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే చర్చి చాలా సుందరవనంగా కట్టారు, ఏసీలు బిగించారు ఎంతో. మరి మన చర్చిని మనం చాలా బాగా మరి శుభ్రంగా ఉంచుకోవాలి, మీరు బాధపడవద్దు. అయితే ఏసీలు బిగించారు కాబట్టి మీరు ఒక ప్రత్యేకంగా ఆడవాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు తలంటి పోసుకుని తల ఎరబూసుకొస్తే ఏసీలన్నీ బ్లాక్ అయిపోతాయి. దయించి మరి ఏసీలు పెట్టిన వాళ్ళు ఎవరైతే మరి ఎయిర్ ఆల్రెడీ ఇంప్రెసర్ అని ఉంటుంది, ఆ ఏసీలు పెట్టాలి చర్చిల్లో. ఎంచేతనంటే మరి మగవాళ్ళ పక్కనే మామూలు ఏసీలు పెట్టినా లేడీస్ ఒక రకన సండే అందరూ కూడా తలస్నానాలు వస్తారు కాబట్టి ఎంటికలు బ్లాక్ అయిపోయి ఏసీలన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఖచ్చితంగా పోతాయి అనుమానం లేదు. ఎందుకంటే మరి చర్చిల్లో ఇది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. దయించి చర్చిలోకి వచ్చి వాళ్ళు ఎవరైనా కానీ పెద్దలు తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే
జడ వేసుకోకుండా ఎవరు కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. మెయిన్గా జడ వేసుకోకుండా వచ్చే మాత్రం చర్చిలో ఫైన్ కట్టాలని మీరు చెప్తే ఏసీలు చక్కగా ఉంటాయి. మరి దయించి మీరు ఆ నిబంధన ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి ఏంటంటే మరి డస్ట్ మరి లోపల ఎక్కువ రాకూడదు, ఏసీలు ఉన్నాయి కాబట్టి. మరి ఆయన ఎంతో ప్రయాసపడి ఏసీలు ఇచ్చారు. మరి ఆ దేవునికి నిత్యము కూడా క్రిస్మస్ వరకు కూడా ఉండాలి మనకి. కాబట్టి మీరు కొత్త చర్చ్ అని చాలామంది వచ్చారు, ఇవాళే మరి దయించి ఏసీల్ని మరి రేపే క్లీన్ చేయించాలి మీరు దయించి. ఎందుకంటే చాలామంది మీ తెలియకుండానే బ్లాక్ అయిపోయింది ఏసీ రాట్లే లేడీస్ పక్కవి. మరి జాన్సన్ అని తెలుసు, దయించి నేను లంచ్ చెప్పొద్దు నాకు తెలుసు కాబట్టి. మరి ఆ ఏసీలు నాలుగు కాలాల పాటు ఉండాలంటే మీరు అందరూ కూడా తలలో చక్కగా జడలేసుకుని గట్టిగా రావాలని కూడా మనం చేస్తూ మన చర్చిని శుభ్రంగా ఉంచాలని దయచేయగలకు కోరుకుంటూ మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోలమూరు గ్రామంలో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మగల చర్చిని మరి స్థాపించిన మరి చర్చి సంఘ పెద్దలకి, స్త్రీ సమాజానికి, సండే స్కూల్కి, ముఖ్యంగా బిషప్ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే మరి ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు. మీరు ఇన్విటేషన్లో మరి కరెక్ట్గా ఇన్విటేషన్ అనేది నాకు వాట్సాప్లో వచ్చింది, మీరు కరెక్ట్గా ప్రోటోకాల్ ప్రకారంగా పాటించలేదు. మరి మనం ఇన్విటేషన్ వేసేటప్పుడు పెద్దవాళ్ళ కనుక్కుని తండ్రి గారే, బిషప్ గారు బిషప్ గారే, సిఆర్ గారు సిఆర్ గారే, జోసఫ్ గారు జోసఫ్ గారే, జాన్సన్ గారు జాన్సన్ గారే. ఆ సిస్టంలో వేసినట్టయితే మరి జాన్సన్ నాన్నగారి దగ్గర కూడా రాత్రి నేను చెప్పాను, మీరు నాకు మొక్కమాట ఉండదు, నాకు ఏం, నాకు అసలు మీరు ఏదనుకున్నా నన్ను భోజనం చేయొద్దన్నా, నేను సందా చేసాను రాసి వెళ్ళిపోతాను, నేను మాట్లాడండి ఎవరో మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ నెక్స్ట్ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పెద్దలు కనుక ఇన్విటేషన్ వేస్తే అందరూ కూడా ఆప్యాయంగా వస్తారు కాబట్టి. వాళ్ళ హోదాలను బట్టి, వాళ్ళ అధికారాలను బట్టి, వాళ్ళు ఉన్న స్థాయిని బట్టి మనం ఇన్విటేషన్ వేయాలి ఎప్పుడు కూడా. మరి అలాగా మీరు వేసినట్లేదు తెలియక పాపం ఎవరో మరి మరి ఇంప్రూవ్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి. ఏంటంటే ఇక నుంచి అలా జరగకోకుండా సీనియర్లు కనుక్కుని మీ అందరూ కూడా మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి గ్రామంలో నేను చూస్తున్నాను భోజనాలు చాలా బాగా అరేంజ్ చేశారు. ఎంతోమంది వచ్చి రోడ్డు పోయే వాళ్ళు కూడా భోజనాలు చేస్తున్నారు. క్రైస్తవ మతం అంటే శాంతి సమాధానాలకి పేరు కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. ఆ దేవుని ఆశీర్వాదాలు మనకు ఉండాలి. చర్చిని మీరు కాపాడాలి, చర్చి ఆస్తులు మీరు కాపాడాలి. నూతనంగా చర్చిని నిర్మించిన చర్చిని లోపలంతా కూడా రెండు భాగాలని మరి శుభ్రంగా ఉంచే బాధ్యత కూడా మీదే. మరి శుభ్రంగా ఆల్రెడీ ఈ చర్చిని శుభ్రం చేసే కమిటీని వేసి ఆ కమిటీతో ఈ చర్చిని శుభ్రం చేసి ఈ ఆస్తిని మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలని కూడా మనం చేస్తూ ఇటువంటి చర్చి మన కాన్స్టిట్యూన్సీలో మరి ఎక్కడా లేదు. మీ దైవం మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు. తప్పులుంటే క్షమించమని మరోసారి కోరుకుంటూ మరి తండ్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు సెలవు చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కోలమూరు క్రీస్తులోదరం దేవాలయం అంటే ఇది గుంపు కాదు, పెద్ద సమూహం. ఈ సమూహంలో మరి అనేక మంది పెద్దవారు ఏంటి చిన్నవారు వరకు కూడా చాలా కాలం నుంచి దీని కొరకు పాటుపడ్డారు. మరి వారందరినీ రీప్లేస్ చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇన్విటేషన్ కార్డ్ని అలాగా తయారు చేయడానికి ప్రభుకు రోజు చూపించాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ సార్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ వీ విల్ యూటిలైజ్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయంలో మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఏలియా గారి యొక్క మరి ఆధ్వర్యంలో మరి వచ్చినటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఈ సంఘం కొరకు పాడుపడినటువంటి వారికి వచ్చిన అతిథులకి చిన్న సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసాం. జస్ట్ ముందుగా శ్రీ మేడి జాన్సన్ గారి మన అయ్య గారి యొక్క చేతుల మీదుగా వారిని సన్మానించవలసి కోరుతున్నాను. తదుపరి చర్చ్ కన్స్ట్రక్షన్ చైర్మన్గా పాటుపడుతున్నటువంటి ముందుగా మేడి జాన్సన్ గారు సరేండి సార్ త్వరగా. చేతిలో రెండు మూడు పట్టుకోండి, ఒకటి ఒకటి కాదు రెండు మూడు పట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. రెండు మూడు పట్టుకోండి. సంఘ పెద్దలు కమిటీ వాళ్ళు రండి ముందుకు రండి, పక్కన నుంచి అండి ఇక్కడ జస్ట్ ఇంకా అనుకుంటా. అమ్మ వెళ్ళిపోకండి బాబు, తలుపులేసే బాబా తలుపులేసే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ కమిటీ వాళ్ళు రండి. శ్రీ మేడ్ జాన్ సార్ గారు ధన్యవాదాలు. అలాగే పేరు చెప్పండి. సర్పంచ్ గారు నడిపల్లి రాంబాబు గారు దయచేసి వారి ముందు రాసుకుని కోరుతున్నాను. సర్పంచ్ గారు సర్పంచ్ గారు మన యొక్క కోలమూరు సర్పంచ్ గారు నడిపల్లి రాంబాబు గారు దయచేసి వాళ్ళు రాసుకుని కోరుతున్నాను.
సరే ముందుగా మన మోడరేటర్ తండ్రి గారికి జస్ట్ సంఘ కార్యవర్గ సభ్యులు సన్మానించవలసి కోరుతున్నాం. చాలా ప్రయ ప్రయాసతోటి పరిశు దూరం నుంచి వచ్చారు. సంఘ పెద్దలందరూ కూడా దయచేరండి. సంఘ కార్యవర్గ సభ్యులందరూ కూడా దయచేసి రావాల్సి కోరుతున్నాను. మన మోడరేటర్ బిషప్ గారికి, సిఆర్ గారు, సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులందరూ కూడా సిఆర్ గారు బుక్ ఇవ్వండి, దండ తీసుకోండి. సెనేట్ ప్రెసిడెంట్ గారు, రెవరెండ్ రైటర్ మార్టిన్స్ గారు, ఎంఎస్ మార్టిన్స్ గారు, సెనేట్ బిషప్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఐ గారు ప్రే చేస్తున్నాను. కాలు పట్టాను. ఈ లోపల మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దల రైతు వారికి పేదకి పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా గ్రామంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా దయచేసి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, కౌన్సిల్ మెంబర్ చాలా ఓకే. దయచేసి మన ప్రెసిడెంట్ గారు, కోలమూరు సర్పంచ్ గారు ఎక్కడున్నప్పుడు కూడా దేవాలయం రావాల్సింది తెలియదు. కూర్చోండి, ఎవరు వెళ్ళకండి. టారెస్ డెలిగేట్ గారు, వారి ముందు రావాలని తెలియజేస్తున్నాను. సదరావాలి షాల్వరి సన్ గ్రామ సర్పంచ్ గారు, నడిపల్లి రాంబాబు గారు దయచేసి ఎక్కడున్నా రావాల్సింది తెలియజేస్తున్నాను. దయచేసి పూర్వ అర్చకులు పుట్ల జయరేజ్ గారు, ఎవరైనా పుట్ల జయరేజ్ గారు, పూర్వ అర్చకులు ఎవరైనా పుట్ల జయరేజ్ గారు, చెప్పలు పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా పుట్ల జయరేజ్ గారు, పూర్వ అర్చకులు, తర్వాత చర్చ్ కన్స్ట్రక్షన్ చైర్మన్గా పాటుపడినటువంటి
సంఘబద్ధులు, ఈ యొక్క ఆలయ ప్రతిష్ట కార్యక్రమము ఇంత దిగ్విజయంగా జరగడానికి మన చర్చి యూత్ వారు గత కొన్ని దినాలుగా ఎంతగానో పాటుపడుతూ సహకరించారు. యమునస్లైన వారందరికీ కూడా ధన్యవాదాలు. వారి సమయంలో మరి ఆయా ప్రాంతాలు ఆయా ప్రదేశాల్లో మరి ఏర్పాట్లు నిమగ్నమైనారు. యమునస్లు మేము గుర్తిస్తూ ఉన్నాము. యూత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జయరాజ్ గారు ధన్యవాదాలు. పూర్వాభిషక్తులు రెవరెండ్ నతనీల్ గారు త్వరగా రండి. రెవరెండ్ సుధాకర్ గారు, రెవరెండ్ జీవన్జ్యోతి బాబు గారు త్వరగా రావాలి. రెవరెండ్ సార్ శ్రీ నడిపల్లి రాంబాబు గారు, గ్రామ సర్పంచ్ గారు దయచేసి వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆదాం గారు రండి పక్కన మీరు. శ్రీ నడిపల్లి రాంబాబు గారు, సర్పంచ్ గారు చాలా సహకారం అందించారు. గత 3 దినాలుగా మన చర్చ దగ్గరికి వచ్చి వారు పనులన్నీ మానేసి చర్చ దగ్గరికి వచ్చి కూర్చొని రాత్రి పగలు తేడాకు నిన్న కూడా అర్ధరాత్రి వరకు ఉండి మరి వేకుజామున మళ్ళా వచ్చి మరి వారు చర్చి ప్రతిష్టని దగ్గరుండి ఒక గ్రామ పెద్దగా మాత్రమే కాకుండా మన సంఘ సభ్యులలో ఒకరిగా వారు కృషి చేశారు. ఒకసారి ధన్యవాదాలు చెప్పకూడదాము. శ్రీ నడిపల్లి రాంబాబు గారు, మన యొక్క సర్పంచ్ గారు దయచేసి కార్యవర్గ సభ్యులు సన్మానించవలసి కోరుతున్నారు. రండి సార్, సార్ రండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు, సర్పంచ్ గారు గ్రామం పెద్దగా మాత్రమే కాదు కానీ మన సంఘ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి ఎంతగానో మనం కృషి చేసి మరొకసారి చెప్పటకు అభినందించండి. చాలా సవిశేషమైన కృషిని మన దేవాలయ నిర్మాణం విషయంలోనూ అలా పరిశుభ్రంలో కూడా చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మానిటర్ బిషప్ గారితో పాటు మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు, రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారు దయచేసి రండి. ఒకసారి థ్యాంక్ యూ సార్. మన మానిటర్ గారు ఇక్కడ రావడానికి ఎంతో సహకరించిన రెవరెండ్ రాబర్ట్ సునీల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన పక్కన ఉన్నటువంటి తదుపరి పద్మరాజు గారు మరి వంట విషయంలో దగ్గరుండి అన్నీ కూడా చూసుకొని 3 రోజులు కూడా ఇక్కడే ఉండి సహకరించారు. వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. రెవరెండ్ న్యూటన్ గారు దయచేసి రండి. మా అన్న రెవరెండ్ న్యూటన్ గారు దయచేసి వారు కూడా ముందుకు వచ్చి థ్యాంక్ యూ సార్. పద్మరాజు గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బలరాజు గారు దయచేసి వారు కూడా ముందుకు రండి. రెవరెండ్ న్యూటన్ గారు, బలరాజు గారు
మా ఎవరిదో మొబైల్ ఫోన్ పడిపోయింది, మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్ ఎవరిదో వదిలేయడం జరిగింది. సియా గారి దగ్గర నుంచి దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సియా గారు తీసుకున్నాను, మొబైల్ ఫోన్ ఎవరైనా పడిపోయింది ఇక్కడ, సియా గారి దగ్గర వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెవరెండ్ న్యూటన్ గారు జార్జ్ గారు ఎక్కడున్నా రావాలి, జార్జ్ గారు ఎక్కడున్నా రావాలి. చర్చ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గారు శ్రీరాములు గారు, ఈ ఆలయ ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా వారు ఏ ఊర్లో ఉన్నప్పటికీ కూడా చక్కటి సహకారం అందించారు శ్రీరాములు గారు. వారు ఇంత ముందుకి కొనసాగడానికి మన సంఘ సభ్యులుగా గతంలో ఎంతగా విశేషమైన కృషి చేశారు. చప్పట్లు కొట్టి అభినందిద్దాము శ్రీరాములు గారు. రాజాజీ గారు ముందుకు రండి సార్. యవనస్తులు యవన కాలంలోనే బలమైన నాయకుడిగా ఎదిగినటువంటి కోలమూరు గ్రామ రాష్ట్రవారు రాజాజీ గారు, వారి ప్రేమపూర్వక సంఘాలు తెలియజేస్తున్నాను. జార్జి గారు ఎక్కడున్నప్పుడు కూడా పాస్ట్ గారు భోజనాల విషయంలో దగ్గరుండి సహకరించాలి అంటే ఎవరిని రానివ్వండి పాస్ట్ గారు మాత్రం. ఇక్కడ ఉండండి జార్జి గారు, ఇక్కడ ఉండండి భాస్కర్ గారు, జార్జి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజాజీ గారు యమన కాలంలో చక్కటి బలమైన సంఘ సేవ చేస్తున్నారు, అలాగే సహకరిస్తున్నారు, ధన్యవాదాలు. రేవంత్ జీవన్జ్యోతి గారు అయిపోయిందా, రండి రండి రండి. శ్రీనివాస్ గారు దయచేసి ముందుకు రండి. హలో, దయచేసి గమనించండి, చివరిగా ఈ సంఘం యొక్క కార్యక్రమాలని ఈ విధంగా జరగబడడానికిను దీన్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి ఎన్ఆర్పి అగ్రహారం ప్యారిష్ గురుమండల కోలమూరు ముద్దుబిడ్డ ఉచ్చలేశ్వర గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి అందరు చప్పట్లు కొట్టండి. మన స్థానిక పాస్టర్ గారు అటువంటి దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నా. ముందుగా ఎంతో శ్రమ కూర్చి మనందరినీ ఐక్యత చేస్తూ సంఘ బిడ్డలందరినీ యూత్ని అందరినీ ఐక్యపరుస్తూ దయచేసి కమిటీ చైర్మన్ గారు పెద్దలు సన్మానించండి. సంఘ పెద్దలు పాస్టర్ గారు కూడా దయచేసి పాస్టర్ గారు ఎక్కడున్నా దయచేసి రావాల్సిందిగా మనం చూస్తున్నాను. స్థానిక ప్యారిస్ పాస్టర్ గారు సుభాషిణి గారు స్థానిక పాస్టర్ గారు దయచేసి రావాల్సిందిగా మనం చూస్తున్నాం.
ఎన్నో సంవత్సరాల నుంచి మాకు మా చిన్నప్పటి నుంచి పరిచయం చేసినటువంటి మా స్థానిక సీఆర్ గారికి మా చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి మా దగ్గరే మా యొక్క సంఘంలో స్థానికంగా పరిచయం చేసినటువంటి పాసం గారు సార్ సంఘ పెద్దలు దయచేసి అందరూ రండి. సంఘ పెద్దలు మరియమ్ గారు, సిఆర్ గారు భార్య గారు, సిఆర్ గారు భార్య గారు మరియమ్మ గారు దయచేసి రండి. మరియమ్మ గారు స్థానిక సిఆర్ గారు పాస్టర్ గారు అయినటువంటి రావాలి. మరియమ్మ గారు, సిఆర్ గారు మిస్సెస్ గారు థ్యాంక్ యూ. మన సిఆర్ గారు చిన్నప్పటి నుంచి అయ్యారు ఒక్క నిమిషం నర్సరాజు గారు దయచే ఇక్కడ పై కార్యక్రమం జరుగుతుంది అంటే మొదటి నుంచి నేను అక్కడ చూసినప్పుడు వంటల కానించి అన్ని సమస్తము యొక్క గైడెన్స్ కానీ వంటలు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ విషయంలో సహకరించినటువంటి నర్సరాజు గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి పెద్దలందరూ రండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కోలమూరు క్రీస్తు లూథరన్ ఆలయాన్ని పునఃప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మతాధికారులకు, స్థానిక సంఘస్థులకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా ఈ కోలమూరు గ్రామం తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆలయాన్ని పునర్నిర్మించి చక్కగా ప్రార్థనకు అనుకూలమైన పరిస్థితుల్లో నిర్మించినటువంటి యువజన సంఘం వారికి కూడా నేను ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క తరంలో అరుదుగా లభించేటువంటి అవకాశం ఈ యొక్క తరంలో ఒక ఆలయాన్ని కొన్ని తరాల పాటు నిర్మించే అవకాశం ఎవరికీ రాదు. అదృష్టవశాత్తు ఈ యొక్క తరంలో జీవించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకుని భవిష్యత్ తరాలకు అందించే భాగ్యం కలిగినందుకు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా ధన్యులే. క్రీస్తు వారికి ఈ అవకాశాన్ని కల్పించాడని భావించి ఆ విధంగానే ఉండాలి తప్ప మనం భావి తరాల కోసం చేసినటువంటి సేవ భవిష్యత్తులో మనకి భగవంతుని యొక్క కృపని ప్రసాదించడానికి మార్గంగా ఉంటుంది. ఈ విషయంలో సహకరించినటువంటి కోలమూరు గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, అలాగే వివిధ సంఘస్థులు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క ఆవరణలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క సేవల్ని భవిష్యత్తులో కూడా ఈ ఆలయానికి అందిస్తానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కటి మాటలు అందించారు. మా సంఘాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మీకు యొక్క చేసినటువంటి పరిచర్యను మేము ఎన్నడికి మర్చిపోలేం. దేవుడు నిండారిగా మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాల సభ్యులందరినీ దీవించునుగాక. స్థానిక సిఆర్ గారు దయచేసి సంఘ పెద్దలు రండి. సిఆర్ గారు పాస్ సిఆర్ఎం గారు అన్ని తీసుకొచ్చండి అమ్మా. మరియమ్మ దయచేసి సాల్వ ఓన్లీ సంఘ పెద్దలేనా, ఓన్లీ సంఘ పెద్దలే, వాళ్ళు అసలు లేరు పాపం. గుడ్ గత 30 సంవత్సరాల నుంచి మా యొక్క చిన్నప్పటి నుంచి ఓపికతో చక్కగా సంఘాన్ని నడిపిస్తూ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ వచ్చినా నిలబడి సంఘాన్ని నడిపించేటువంటి ఆదామయ్య గారికి
ఏ మగ శుభవందనాలు తెలియజేసుకుంటూ ఇక సన్మానం సేకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ముందు రావాల్సిందిగా మనం చేస్తున్న ఆహ్వానిస్తున్నాం. కందుల జాని గారు, కందుల సామెల్ గారు, సామెల్ గాబ్రియల్, గాబ్రియల్ సామెల్, హలో, Oh,
శ్యామ్ గారు చక్కటి మనకి ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా చేసి చక్క ఆర్కెస్ట్రా కూడా మనకి మార్నింగ్ నుంచి పాటలు పాడుతూ ఆర్కెస్ట్రా సహకరించినటువంటి శ్యామ్ గారిని సన్మానిస్తూ సంఘ పెద్దలందరూ పెద్దలందరూ రావాలి. అవకాశమని ప్రార్థన చేస్తున్నాం. మా కాదు నాయన మీకే కనుక ఈ మందిర నిర్మాణంలో Thank you.
వాస్తవానికి దాదాపుగా కొన్ని గంటల క్రితం కొల్వెంట్ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు మొక్కుకొని ఆయనకు మన పాపం ఒప్పుకొని క్షమాపణ చేయమని కోరుకునేది కొలువు అంటాం. రాజు కొలువులు ఉంటాయి, చాలా మంది ఈ ప్రపంచం కొలువులు ఉంటాయి, సభలు ఉంటాయి, కానీ దేవుని కొలువు ఏంటంటే దేవుని ఆదాయం. ఈ ఆదాయానికి వచ్చిన ప్రతివారు ఏం చేయాలంటే ఆయన పేరిట ప్రార్థించి వారు ఉండాలి. రెండోది ప్రసవంతులు 7వ అధ్యాయం 14వ వచనంలో మాట మనం చదువుకున్నాం. పెట్టుకోండి, ఒక పెడితే అవదు, అక్కడ ఆ శివన్ అయిపోతుంది. అక్కడ ఇద్దరు పెట్టుకోండి, ఒక పెడితే కూర్చుంటే బిర్యానీ కాదన్న, కర్రీ 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 లేట్ అవుతుంది, అదే లేట్ అవుతుంది. అక్కడ ఉన్నారా? అప్పుడు దేవుడు కర్మించారు, అప్పుడు దాకా దేవుడు కర్మించలా. మందస్సులు పెట్టారు ఆలయంలో, ఏమున్నా మందస్సులు ఏమున్నాయి? మందస్సులు మూడు ఉంటాయి, ఏముంటాయి మందస్సులు? అన్ని ఆ మూడు వస్తువులని పెట్టి ఆలయం పెట్టిన తర్వాత మందస్సం ఆలయం పెట్టిన తర్వాత ఆ మందస్సం మోసుకొచ్చారు. ఇప్పుడు మందస్సం ఎక్కువని చూస్తే ఏసయ్య కొనుక్కున్న స్థలం, ఆయన సమాధి గుర్తింపుగా బలిపీఠంగా ప్రభువు మార్చాడు, ఆయన బాడీ బలిపీఠం అండి. సమాపత్త ఆరాధన చేస్తాడు. సయాని ప్రేమను రాగం తను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ. వ్యర్థమని నేనను కొనగా అర్థమి కాని జీవితం, ఇక వ్యర్థమని నేనను కొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ. Thank you.
చేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నాయడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే
విజయ శిఖరము నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా కందని ఉన్నతమైనది దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాచన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాచన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే ఆశ్రయం నీలోనే
నా యేసయ్య స్తోత్రారుడా. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే, ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే. నా యేసయ్య స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే. నా యేసయ్య స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్ముతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్ముతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే. నా యేసయ్య స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై,
సంఘక్షేమమేనా ప్రాణమై సర్వసత్యమేనా మార్గమై సంఘక్షేమమేనా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా కరుణారే నా యేసయ్యా స్తోత్రార్హుడా నడచిన
ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా చూచున్నావు నన్ను విడువక చాలా